हलेलुया।
लिया, लिया। लिया प्रेस जी, लिया मुफ्त उत्तर कोपोद्रेकमु चेत नग्रता शिक्षिपकोपाग्नि वन आरोग्यमु शरीर विड़चिपोयेनु ना पापमुन बट्टी ना एमुकलो स्वस्थत लेदु ना मूर्खता वलन कलिगिन ना गायमुलु दुर्वासन गलवै स्रविंचुचुन्नवि ना नडुमु तापमुतो निंडियुन्नदि ना शरीरमुलो आरोग्यमु लेदु प्रभुवा ना अभिलाष अंतयु नीके कनबडुचुन्नदि నా నిట్టూర్పులు నీకు దాచబడి ఉండలేదు నా స్నేహితులను నా చెల్లికాండ్రును నా తెగులు చూచి ఎడముగా నిలుచుచున్నారు నా బంధువులు దూరముగా నిలుచుచున్నారు చెవిటి వారం అయినట్టు నేను వినకి ఉన్నాను మూగవాడి అయినట్టు నోరు తెరచడం మానేదిని యెహోవా నీ కొరకే నేను కనిపెట్టుకుని ఉన్నాను నా కాలు జారిని ఎడల వారు నా మీద అతిశయపడుదరని నేను అనుకుంటున్నాను ప్రభువా నా దేవ నీవే ఉత్తరించినవు నేను పడిపోవునట్లును నాను నా మనోదుఃఖము నన్నెన్నడు విడవదు నా శత్రువులు చురుకైన వారును బలవంతులై ఉన్నారు నిహేతముగా నన్ను ద్వేషించున్నారు దేశించువారు అనేకులు యెహోవా నన్ను విడువకము నా దేవ నాకు దూరముగా నుండకము ఆక్రోశంతో చదువుకున్నామండి రక్షణకర్తమైన నా ప్రభువ నా సహాయములకు త్వరగా రమ్ము దేవుడు పరిశుభాత్మ చేయించుకోక ఆమేన్ కూర్చి ప్రార్థన చేసుకుందామండి మరి దేవుని మనకు మాట్లాడగా కూర్చి ప్రార్థన చేసుకుందాం స్తుతి 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 హల్లెలూయా 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 స్తోత్రం తండ్రైనా గొప్ప దేవుడా మంచి దేవుడా సర్వనోతమైన దేవుడా మీకు వేలాది స్తుతించుకున్నానా ఎక్కడికి ముగ్గురు కూడినారో మధ్యలో నీ ఉంటావని సరించిన దేవుడా అందుతున్నాయన మా రక్షణకర్త మా ఆదరణకర్త మా జీవన శైలి మా అండ మా ఆశ్రయత్వం మీకే వేలాది స్తుతించుకుంటున్నాయన వీళ్ళ సజీవ లెక్కలు ఉన్నామంటే కేవలం యొక్క కృప ప్రేమ దయ జాలిపడినాయన నాయన మీ సన్నిధికి వచ్చాం నాయన నాతో మాంద్రతో స్పష్టంగా మాట్లాడిన ఆయన మాలో ఏం తప్పులు ఉంటే ఆ తప్పులన్నీ మేము సరిదిద్దుకొని నాయన మీలా మేము పరిశుద్ధంగా జీవించినట్టుకు మాకు సహాయం చేయండి ఆయన బరాబు ప్రజలందరూ క్షేమంగా వచ్చినట్టుగా సహాయం చేయండి ఆయన ఇచ్చిన ప్రార్థన అంగీకరించమని ఏ శక్తి పరిశుద్ధి నామలు అడివెడుకుని వచ్చినాం తండ్రి ఆమె హల్లెలూయా హల్లెలూయా అందరు హ్యాపీగా ఉన్నారా ఏంటి అందరూ ముస్కే మాస్ మీ ఎక్స్ప్రెషన్స్ కనిపించట్లే నాకు అసలు
అందరు హ్యాపీయా? విజయలక్ష్మి కెళ్తే చెప్తుంది, కొంతమంది చెప్పాలా వద్దని చూస్తున్నాం. అందరు హ్యాపీయా లేదా? సరిపోతుంది, అసలు హ్యాపీయా? అదృష్టం హ్యాపీ అంట. ఓకే, మన సంతోషం ఉండాలండి, ఎందుకంటే దేవుని సన్నిధికి వచ్చాం. దేవుని సన్నిధికి వచ్చామంటే మనకి తగ్గ శ్రమలు పోయినట్టే. ఎందుకంటే ఆయన సన్నిధికి వచ్చినప్పుడు ఏంటంటే దేవుడు మనం విడిచిపెట్టడం ఖచ్చితంగా విడిచిపెట్టడం. ఎందుకంటే బాధలు ఉన్నాము, ఆ బాధ నుంచి విడిపించే ఎవరు? దేవుడే, బాధన కర్తే. అలాంటిది దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు మనం సంతోషంగా ఉండాలి. సరే, ఈరోజు 38 కీర్తనలో మనం కొత్త విషయాలు నేర్చుకోబోతున్నాం. దావీదుకి మనం ఒకే కోణం చూసాం, ఒకే కోణం. ఏటో కోణం అంటే దావీదు చాలా మంచివాడు, దావీదు మహారాజు, దేవుడికి ఇష్టమైన ప్రియుడు కదా, ప్రార్థన జీవితం కలిగిన వాడు, పరిశుద్ధ జీవితం కలిగిన వాడు అనేది మనం చూసాం. ఇక్కడ దావీదు ఎందుకు అంత బాధపడిపోతున్నాడు అనేది ఇక్కడ మనం ఇందాక మనం చదువుకున్నప్పుడు మనకు అర్థం. ఇక్కడ చాలా అడుగుతారు, నాకు నేను చాలా బాధపడుతున్నాను, నేను చాలా డిప్రెషన్లో ఉన్నాను, దేవుడా నాకు సహాయం చేయు, నా ఎముకలు క్షీణిస్తున్నవి, నాకు ఆరోగ్యం లేదు, నాకు బలం లేదు అని అంటున్నాడు. ఎందుకని అంటున్నాడు అంటే దావీదు కూడా మళ్ళాంటి మనిషి కాబట్టి ఆయన కూడా తప్పు చేశారు. దేవుడు తప్పు చేశారు. ఏటో తప్పు అంటే మనం చూస్తే మన హిస్టరీలో వెళ్తుంటే 2 సమూయేలు 11వ వచనం మనం చూస్తే అక్కడ దావీదు పాపం చేసినట్టుగా మనకి కనబడుతుంది. 2 సమూయేలు 11వ వచనంలో అక్కడ కనబడుతుంటుంది. ఏంటంటే ఉరియా అనే ఒక అతను వ్యక్తి ఉన్నాడు, అతని భార్యని తీసుకొచ్చి వ్యభిచారం చేస్తాడు దావీదు. చూడండి అక్కడ 11వ వచనం చూస్తే మనకు అర్థం. చూడండి, వసంతకాలమున రాజులు యుద్ధమునకు బయలుదేరే సమయమున దావీదు యోవాబును అతని వారిని ఇశ్రాయేలులందరినీ పంపగా వారు అమ్మోనీయులను సంహరించి రబ్బా పట్టణమునకు ముట్టడి వేసింది. అయితే దావీదు ఎరుషలేమునందు నిలిచెను. ఒకనొక దినమున గృంతు గృంకు వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరి మీద మిత్తె మీద నడుచు పైనుండి చూచుండగా స్నానము చేయు ఒక స్త్రీ కనబడింది. ఆమె బహు సౌందర్యవతిగా నిండుట చూచి దావీదు దాని సమాచారం తెలుసుకున్నట్టే యొక్క దూతను పంపారు. అతడు వచ్చి ఆమె ఏలియాము కుమార్తె హిత్తీయుడగు ఉరియాకు భార్య అయిన బత్షెబ అని తెలియజేయగా దావీదు దూతుల చేత ఆమెను పిలువనంపెను. ఆమె అతని యుద్ధకు రాగా అతడు ఆమెతో శయనించాను, అంటే తనతో పడుకునట్టు కలిగిన అపవిత్రత పోగొట్టుకుని ఆమె తన ఇంటికి మరల వచ్చాను. ఆ స్త్రీ గర్భవతి, నేను గర్భవతినైతినని దావీదునకు వర్తమానం పంపగా దావీదు హిత్తీయుడకు ఉరియాను నా యుద్ధ కుమ్మని దూత ద్వారా యోవాబును ఆజ్ఞించాను. ఉరియా దావీదునకు రాగా దావీదు యోవాబును యోగక్షేమములను జనులు యోగక్షేమమును యుద్ధ సమాచారమును అడిగాను. తరువాత దావీదు ఇంటికి పోము, శ్రమ తీర్చుకొనుమని ఉరియాకు సెలవీయగా ఉరియా రాజనగరుల నుండి బయలువెళ్ళాను. అతని వెనుక రాజు ఫలాహారమును అతని యొక్క పంపించినను. కానీ ఉరియా తన ఇంటికి వెళ్ళక తన ఏలిన వారి సేవకులతో కూడా రాజనగర ద్వారమున పండుకొనెను. ఊరియా తన ఇంటికి పోలేదన్న మాట దావీదునకు వెనపడినప్పుడు దావీదు ఉరియాను పిలిపించి, నీవు ప్రయాణం చేసి వచ్చి తిరుగు కదా, ఇంటికి వెళ్ళకపోతేనేమి అడిగాను. ఊరియా మందసమును ఇస్రాయేలు వారును
యూదా వారును గుడారములలో నివసించు చుండగను నా యధిపతియగు యోవాబును నా ఎలినవాడును నీ సేవకుల బయట దండంలో నుండగను భోజన పానము చేయుటకును నా భార్య యొక్క పరుగుటకును నేను ఇంటికి పోదున నీ తోడు నీ ప్రమాణంతో ప్రాణముతోడు నేనాలాగు చేయవాడను కానని దావీదు అన్నాడు. దావీదు, నేడు నీ ఇక్కడ ఉండము, రేపు నీకు సెలవెత్తినని ఉరియాతో అనగా ఉరియా నాడును మర్నాడును యెరూషలేములో నిలిచెను. అంతలో దావీదు అతని భోజనముతో పిలిపించెను. అతడు బాగుగా తిని త్రాగిన తర్వాత దావీదు అతన్ని మత్తుడిగా చేశాను. సాయంత్రమున అతడు బయలువెళ్ళి తన ఇంటికి పోగా తన ఎలిన వారిని సేవకుల మధ్య పరక మీద పండుకొనేను. ఉదయమున దావీదు యుద్ధము మోపక జరుగుచున్న చోట ఉరియాను ముందు పెట్టి అతడు కొట్టబడి హత్తుమగునట్లు నీవు అతని యుద్ధ నుండి వెళ్ళిపోమని యోవాబును ఉత్తరము వ్రాయించి ఉరియా చేత పంపించాడు. యోవాబు పట్టణము ముట్టడి వేచుండగా ధైర్యవంతులకు స్థలమును గురించి ఆ స్థలమును ఉరియాను పంపారు. ఆ పట్టణపు వారు బయలుదేరి యోవాబును యుద్ధమునకు రాగా దావీదు సేవకులలో కొందరు కూలిరి హిత్తీయుడు ఉరియాను హతమాయను. కాబట్టి యోవాబు యుద్ధ సమాచారం అంతయు దావీదునకు పంపి దూతతో ఇట్లను, యుద్ధ సమాచారము నీవు రాజుకు చెప్పి చాలించిన తర్వాత రోజు కోపము తెచ్చుకొని యుద్ధము చేయించినప్పుడు మీరెందుకు పట్టణము దగ్గరకు పోతే గోడ మీద నుండి వారు అంబులు వేయుదరని మీకు తెలియకపోయినా యెరూపేషేతు కుమారుడిన అబీమెలకు ఎలాగో హతమాయను ఒక స్త్రీ తిరుగట్టిగా తీతనుక ఎత్తి గోడ మీద నుండి అతని మీద వేసినందున అతడు దేపేసు దగ్గర హతమాయను కదా. ప్రాకారము దగ్గర మీరెందుకు పోతురని నన్ను అడిగాడల నీవు తమరి సేవకు ఊరియా హతమాయనని చెప్పునని బోధించి దూతను పంపాను. దూత పోయి యోగాకు పంపిన వర్తమానం దావీదుకు తెలియజేశాను. ఎట్లనగా, ఆ మనుషులు మమ్మను ఓడించు పొలంలోనికి మాకెదురుగు రాగా మేము వారిని గుమ్మం వరకు వెంటాడి గెలిచింది. అప్పుడు ప్రాకారము మీద నుండి విలువగ్రాండ తన సేవకుల మీద అంబులు వేయగా రాజు సేవకులలో కొందరు హతమాయి తమరి సేవకుడైన హిత్తీయుడు యొక్క ఉరియా కూడా హతమాయను. అందుకు దావీదు, నీవు యోవాబుతో ఈ మాట చెప్పుము, ఆ సంగతిని బట్టి నీవు చింతపడకుము. ఖడ్గము ఒకప్పుడు ఒకరి మీద ఒకప్పుడు మరి ఒకరి మీదను పడుట కదా. పట్టణముల మీద యుద్ధము మరియు బలము జరిపి దానిని పడగొట్టమని చెప్పి నీవు యోవాబును ధైర్యం తెచ్చుకొని చెప్పమని ఆ దూతను ఆజ్ఞించి పంపాడు. ఉరియా భార్యను ఇక్కడ చూడండి, ఉరియా భార్యను తన భర్తయగు ఉరియా హతమైన సంగతి విని తన భర్తకు అంగలార్చను. అంగలార్ప కాలము తీరిన తర్వాత దావీదు దూతలను పంపి ఆమెను తన నగరికి తెచ్చుకొనగా ఆమె అతనికి భార్య అయి అతనిని కుమారుని కనెను. అయితే దావీదు చేసినది యెహోవా దృష్టికి దుశ్శారముగా ఉండెను. అయితే తర్వాత నాతన్ వస్తాడు. ఇక్కడ మీకు అర్థం ఏంటి, చాలా మీరు చదివారు నాతో పాటు చదివిన మీకు అర్థం ఏమైంది, దావీదు ఉరి భార్యైన బెత్షెబను స్నానం చేసి చూస్తుంది ఆవిడ చాలా సౌందర్యంగా కనబడింది. కనబడి ఏం చేసింది, ఏం చేశాడు, వాళ్ళ బట్టలు సైనికులను పిలిచి తనతో పడుకొని ఏం చేశాడంటే గర్భవతిగా మార్చాడు. అయితే ఉరియాకి తెలిస్తే చాలా ప్రాబ్లం అవుతుందని దావీదు ఏం చేశాడంటే, ఆ యొక్క యోవాబు అనేది పర్సనల్ అసిస్టెంట్, వెళ్ళి ఇగో చూడు ఉరియాన్ని ఒక యుద్ధ స్థలం తీసుకెళ్ళిపో, చివరి కాకుండా ముందున ఏమైనా బాంబులు వస్తాయి లేకపోతే ఏమైనా బాంబులు వస్తాయని నువ్వు చనిపోతాడు కదని చెప్పేసి ఒక స్కీమ్ వేసి ఉరియాన్ని చంపేస్తాడు. చంపిన తర్వాత ఉరియా భార్య బుచ్చబు తెలిసి అంటే తను చాలా బాధపడుతుంటాడు అయ్యో అని. అయితే ఆ సమయంలో దావీదు తను తీసుకొని
ఇంకొక కుమార్ని కంటాడు. ఈ పని చేసినందుకు దేవుడికి ఇష్టం వచ్చిందా? దావీదు అంటే ఇష్టపడ్డా? అసలు అసహించుకున్న దేవుడు. అక్కడ దేవుడు అంట యెహోవా దృష్టికి దుశ్శారముగా ఉండేను. అసలు దావీదు ఇలాంటి పని చేస్తాడని మన కళ్ళ పొడిచా కదా. దావీదు ఇప్పుడు నీతి మంతుడు, చాలా అద్భుతమైన వాడు, దేవుడి సంఘంలో చాలా ఎదిగిన వాడు, బలవంతమైన వాడు, సూర్యుడు, బలశూరుడు. ఇలాంటి దావీదు ఎలా చేస్తాడంటే మనకు నమ్మకే కానీ చేశాడు. ఎందుకో మానవుడు. అందుకే బైబిల్ రాసి ఉంటుంది నీతిమంతులు ఎవరు లేరు, ఒక్కరు లేరు కదా. నీతిమంతులు ఎవరు లేరు, ఎంత 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 పెద్దవాడైనా ఏదో ఒకటి తప్పు చేస్తూనే ఉంటాడు కదా. ఇక్కడ ఇక్కడ ఎంత తర్వాత దేవుడు నాతనుతో నువ్వు వెళ్ళి, నాతను నువ్వు వెళ్ళి నా పక్షముగా దావీదుకి ఇలా ఇలా సలవు, ఇలా చెప్పు. అసలు దావీదు ఎవరు చెప్తా చూడండి. ఇక్కడ కావు 12 వచ్చిన చూడండి, చాలా తక్కువ చూడండి. కావున యెహోవా నాతానును దావీదు నొద్దకు పంపాను. అతను వచ్చి దావీదుతో ఇట్లనను, ఒకనొక పట్టణం ముందు ఇద్దరు మనుషులు ఉండే. ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఐశ్వర్యవంతునికి విస్తారమైన గొర్రెలను గొడ్లను కలిగి ఉంటాను. అయితే ఆ దరిద్రునికి తాను కొనుక్కున్న ఒక చిన్న ఆడు గొర్రెపిల్ల తప్ప ఏమీయూ లేకపోయాడు. వాడు దాన్ని పెంచుకొని చుండగా అది వాని యొద్ద నుండి యొద్దను వాని పిట్టల యొద్దను ఉండి పెరిగి వాని చేతి ముద్దలు తినచ్చు, వాని గిన్నెలోనిది త్రాగొచ్చు, వాని కౌగిటి పండుకొనొచ్చు, వాని కుమార్తె వలె ఉండేను. అట్లుండగా మార్గస్థుడు ఒకడు ఐశ్వర్యవంతుని యొద్దకు వచ్చాను. అతడు తన యొద్దకు వచ్చిన మార్గస్థునికి ఆయుధులు చేయుటకు తన గొర్రెలలో కానీ గొడ్డలో కానీ దేనిని ముట్టనొలక ఆ దరిద్రుని గొర్రెపిల్లను పట్టుకొని తన యొద్దు వచ్చిన వానికి ఆయుధును చేసాను. చేసే ఒక ఎగ్జాంపుల్ చెప్పిన తర్వాత ఇక్కడ దావీదు పెట్టుకున్నాడు. దావీదు ఈ మాట విని ఆ మనిషి మీద బహుగా కోపించుకొని యెహోవా జీవముతోడు నిశ్చయముగా ఈ కార్యము చేసినవాడు మరణ పాత్రుడు, వాడు కలికరం లేక ఈ కార్యము చేసిన కనుక ఆ గొర్రె పిల్లకు ప్రతిగా 4 గొర్రె పిల్లలు నియ్యవలెనని నా తల్లితో అనెను. ఇక్కడ చూడండి ఆ స్టోరీ అక్కడ చేసిన వెంటే అక్కడ నా ఆ యొక్క గొర్రె పిల్లని వచ్చిన ఆ దరిద్ర ఒక గొర్రె పిల్ల తీసుకుని పోయినని చెప్పేసి తీసుకొస్తే అక్కడ ఏమైంది, దావీదు చాలా కోపం వచ్చేసింది. కోపం వచ్చేసి అసలు ఈయన చచ్చిపోవడం మరణ పాత్రుడు, తర్వాత ఈ గొర్రెలు 4 గొర్రె పిల్లలు ఇవ్వాలని నాతో అన్నప్పుడు నాతను దావీదుని చూచి ఆ మనుషుడు వరకు నీవే ఇశ్రాయేలు దేవుడు అయిన యెహోవా సెలవిచ్చింది ఏమనగా, ఇశ్రాయేల్ మీద నేను నిన్ను రాజుగా పటాభిషేకం చేసి సౌలు చేతుల నుండి నిన్ను విడిపించి నీ యజమానిని నగరి నీకు అనుగ్రహించి నీ యజమానిని స్త్రీలను నీకు అవగట చేర్చి ఇస్రాయేల్ వారిని యూదా వారిని నీకు అప్పగించి ఇది చాలదని నీవనుకునే ఎడల నేను మరి ఎక్కువగా నీకు ఇచ్చుదను. నీవు యెహోవా మాటను తృణీకరించి ఆయన దృష్టికి చరితము చేసేవి యూరియాను కత్తి చేత చంపించి అతని భార్య నీకు భార్య అగినట్లు నీవు పట్టుకొని ఉన్నావు అని ఇక్కడ యెహోవా నాతానుతో దావీదు మాట్లాడినట్టుగా చూసాం. నీకు ఇన్ని చేశాను కదయ్యా, సౌలు విషయంలో సౌలు ఓడించి సౌలు నగరం నీకు చేతులు పెట్టాను, నిన్ను రాజుగా చేశాను, అద్భుతంగా చేశాను, నువ్వు ఇలాంటి పనులు చేస్తావా? ఐఎమ్ నాట్ ప్లీజ్. నేను ఇది మంచిది కాదని దేవుడు యెహోవా నాతన్ ద్వారా దావీదుతో మాట్లాడటంగా చూస్తాం. అయితే ఇక్కడ ఈ యొక్క వ్యభిచారం చేసినందుక దావీదుకి చాలా ప్రాబ్లం వస్తుంది. చూడండి ప్రాబ్లం వచ్చేసి ఇక్కడ ఏమంటారంటే, చూడండి మీరు జాగ్రత్త గమనిస్తే అది ఒక పాపం చేసేది కాదు కానీ అది దేవుని ఆజ్ఞలను దావీదు ఏం చేసాడు, ధృవీకరించాడు. 10 3 ఆజ్ఞలు ఉంటాయి. ఏంటంటే 7 ఆజ్ఞలు అంటే మొదటిగా నీ పొరుగు వానిపై ఏమీ ఆశింపకూడదు. ఆశింపకూడదు అనేది ఏం చేసింది మరి దేవుడు దావీదు ఏం చేశాడు,
పొరుగు వాళ్ళ భార్య ఆశించాడు. తర్వాత ఏం చేశాడు? వ్యభిచరింపకూడదని ఉంటుంది. తంత ఏం చేశాడు? వ్యభిచరించాడు. అంటే ఒక భార్యను తీసి ఒక భర్త వేరే భర్త భార్యను తీసుకుని ఏం చేశాడు? వ్యభిచరించాడు. మూడోది ఏం చేశాడు? నరహత్య చేయకూడదండి అన్నాడు బైబిల్ రాసాడు. తను ఏం చేశాడు? నరహత్య చేశాడు అంటే చంపించాడు. ఉరియాకి తెలిస్తే ప్రాబ్లం అవుతుందని చెప్పేసి అది స్కీమ్ వేసి ఏం చేశాడు? చంపించాడు. అందువలన దావీదుకి మహాశ్రమ కలుగుతుంది. అందుకే ఇక్కడ మహాశ్రమ కలిగినప్పుడు దావీదు ఎలా చూస్తాడు చూడండి. ఇక్కడ దావీదు చాలా బాధపడిపోతాడు. ఈ దేవుడా నాకు సహాయం చేయవదని ఇక్కడ చెప్పండి. నాలుగు వచనాలు ఇక్కడ ఉంటాయి. ఏంటంటే ఒకటి నాలుగు వచనాల వరకు తన పాపం గురించి ఇక్కడ వ్రాస్తున్నాడు. ఎలాంటి పాపం చేశాను అని ఇక్కడ రాశాడు. ఐదు నుంచి ఇంటి వరకు తన భారాలకు బాధల కోసం తను చెప్తాడు. తను ఏ ఏం బాధలు పడ్డాడు అని చెప్తాడు. తొమ్మిది నుంచి పద్నాలుగు వరకు తన యొక్క విచారం, తన స్థితి ఎలా ఉందో తను చెప్తాడు. పదిహేను నుంచి ఇరవై రెండు వరకు తన విన్నపం, తన యొక్క ప్రార్థన విన్నపం ఎలాంటి అంటే, దేవుడా నన్ను స్వస్థపరచుము, నన్ను క్షమించుము, నీవు తప్ప నాకు వేరే దారి లేదు, అవును నేను పాపం చేశాను, ఆ పాపం చేసి నన్ను క్షమించు అన్నప్పుడు దేవుడు క్షమించాడు. అయితే ఏం చేశాడు చూడండి, చిన్నది త్వరగా ముగించుకున్నాం చూడండి. ఇక్కడ ఒకటి నుంచి యెహోవా కోపోద్రేకము చేత నన్ను గద్దింపకము, నీ ఉగ్రచిత్త చేత నన్ను శిక్షింపకము, నీ బాణములు నాలో గట్టిగా నాటి ఉన్నవి, నీ చెయ్యి నా మీద భారముగా ఉన్నది, నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరము విడిచిపోయాను, నా పాపము వంటి నా ఎముకల్లో స్వస్థత లేదు, నా దోషములు నా తల మీదుగా పొందిపోయినవి, నేను బోయలేని బరువు వల్లే నా మీద మూగబడి ఉన్నవి. ఇక్కడ దావీదుకి పాపం చేశారు కానీ పాపం వల్ల వచ్చే జీవితం ఏంటిది? మరణం. తను అది ఒక పాపం ఒక కాన్సిక్వెన్సెస్ తను గుర్తించలేకపోయాడు. అమ్మాయి నచ్చింది వెంటనే పిలిచాడు, మన పెళ్లి చేసుకున్నాడు, కుమార్తె అన్నాడు, కానీ తర్వాత తన జీవితంలో ఎలా మారిపోతుంది అని తను గ్రహించలేకపోతున్నాం. ఈరోజు మనం కూడా పాపం చేస్తాం కానీ తన రాబోయే రోజు తన ఆ యొక్క పాపం యొక్క కాన్సిక్వెన్సెస్ మనం గుర్తించలేకపోతున్నాం. పరిస్థితులు ఎలా అంత ఘోరంగా మారుతాయో మనం గుర్తించలేకపోతాం. ఈరోజు మనం దావీదు ద్వారా ఏం అంటున్నాం నేర్చుకున్నాం అంటే ఏంటి, దావీదు చేసిన పనికి తను శిక్షించబడ్డాడు. మనం కూడా మనం పాపం చేయకుండా మనం ఏం చేయాలంటే పాపం చేయకూడదు, శిక్షింపకూడదు అంటే మనం పాపం చేయకూడదు అని ఇక్కడ రాసాడు. తను తనకి నాలుగు వచనం చూడండి, నేను మోయలేని బరువు అనే నా మీద మోపినది. ఆ యొక్క పాపం బాధ నుంచి తను మోయలేకపోతున్నాడు. ఎందుకంటే తన యొక్క స్థితి అలాగా మారిపోయింది, చాలా డిప్రెస్ చేయపెట్టుకున్నాడు. అందుకే ఐదు వచనం ఉంటుంది, నా మూర్ఖత వలన కలిగిన నా గాయములు దుర్వాసన కలిగి గలవే శ్రవించుచున్నవి, నేను శ్రమ చేత మిక్కిలి తొంగి ఉన్నాను. పాపం చేస్తే తను హ్యాపీ అనుకున్నాడు, తన లైఫ్ అంతా చాలా హ్యాపీగా ఉంటాడు అనుకున్నాడు కానీ తను జీవితం అలా మారిపోయిందని చాలా కృంగిపోయాడు. తను గాయములు దుర్వాసన అంటే ఇక్కడ తనకేదంటారు లైక్ తనకి ఏ అనారోగ్యం వచ్చిందో దీనిలో రాలేదు, కానీ మనం చూస్తే తన గాయంలో దుర్వాసనము కలవే. నేను అనుకుంటున్నా తనకి కుష్ఠరోగం వచ్చిందేమో, చాలా మొత్తంతో ఉళ్ళంతా అవన్నీ వచ్చినట్టున్నాయేమో చూడండి. ఇక్కడ ఆరు వచ్చిన, నేను శ్రమ చేతి మిక్కిలి తుంగి ఉన్నాను, దినమెల్లా దుఃఖాక్రాంతుడే సంహరించున్నాను, నా నడుము తాపముతో నిండి ఉన్నది, నా శరీరములో ఆరోగ్యం లేదు, దేవా నేను జ్వరంతో ఉన్నానైనా కృంగితో ఉన్నాను, నాకు సహాయం చేయ దేవుడా అని ఇక్కడ తను బాధపడుతున్నాడు. ఎందు వచ్చిన, నేను సమస్యలు బహుగా కలిగి ఉన్నాను, నా మనోవేదన బట్టి నేను కేకులు వేయొచ్చున్నాను, దేవుడా నేను ఆ బాధను భరించలేక నేను గట్టిగా వస్తున్నాను ఆయన అని ఇక్కడ తను దేవుడితో చెప్పినట్టుగా మనం చూస్తాం. తొమ్మిది వచ్చిన, ప్రభువా నా అభిలాష అంతయు నీకు కనపడుచున్నది, నా నిట్టూర్పుడు నీకు దాచిపడి ఉండలేదు, దేవుడా నా యొక్క ఒకే ఒక కోరికనైనా నన్ను స్వస్థపరచువా,
ఈ యొక్క పాపం నుంచి నన్ను విడిపించవాడే ఇక్కడ దావీదు మొరపెట్టినట్టుగా మనం చూస్తున్నాం. ఇక్కడ తనకి ఏ ప్రాబ్లమ్స్ వచ్చావు అంటే 10వ వచనంలో, నా గుండె కొట్టుకొనిచున్నది, నా బలము నన్ను విడిచిపోయాను, నాకు నా కన్ను దృష్టి తప్పిపోయాను, నా స్నేహితులను నా చెల్లికాండము నా తెగులు చూచి ఎడముగా నిలిచిన దేవుడా, నా నీ నీ సన్నిధిలో పాపం చేశాను ఆయన, ఆ పాపం ఎలా ఉందంటే అనుక్షణ నన్ను పీడించేస్తుంది ఆయన, నాయన నాకు నాకు వణుకు చూస్తూ వణుకొస్తున్నాను ఆయన, నిజంగా నాకు ఓపిక లేదని ఆయన ప్లీజ్ నన్ను క్షమించి క్షమించిన దావీదు ప్రతిమాలు కొడుచున్నాడు అన్నది. ఇక్కడ దేవుని సన్నిధిలో ప్రతిమాలు కొడుచున్నాడు. ఇక్కడ తన స్నేహితులు చెల్లికాండలు తెగులు చూచి ఏం చేస్తున్నాడు, దూరంగా పోతున్నారని ఇక్కడ చూస్తున్నాడు. ఇలాగే 15వ వచనంలో అతని ప్రార్థన ఎలా ఉందంటే, యెహోవా నీ కొరకే నేను కనిపెట్టుకుని ఉన్నాను, నా కాలు జారిన ఎడల వారు నా మీద అతిశయపడుతారని నేను అనుకునిచున్నాను. ప్రభువా నా దేవా నీవే ఉత్తరమిచ్చుదువు, నన్ను బట్టి వారు సంతోషించకపోదురు, నేను పడబోనట్లు నా మనోదుఃఖముక నన్నెన్నడూ విడవదు, నా దోషమును నేను ఒప్పుకుంటున్నాను. ఇక్కడ సామెతలు 28:13లో ఉంటుంది, ఏంటంటే చూడండి, సామెతలు 28:13లో ఉంటుంది. ఇక్కడ మనం చేయవలసిన ప్రార్థన ఏంటంటే చూడండి, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్తిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. ఇక్కడ దావీదు ఏం చేశాడంటే తన పాపాన్ని దేవుని సన్నిధిలో ఒప్పుకున్నట్టుగా చూస్తున్నాం. ఇక్కడ మనం చూస్తున్నాం, నా దోషం నేను ఒప్పుకుంటున్నాను, దేవా నా పాపం నేను చేసిన పాపం నాకు తెలిసినట్టు ఆయన, నాకు నా నేను ఏం పాపం చేసినా తెలుసు కాబట్టి ఆయన నీ సన్నిధిలో నీ మోపించి నీ సన్నిధిలో నేను నా పాపం ఒప్పుకొనిచున్నాను ఆయన, నన్ను కరుణించవా అని ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేసినట్టు కాదు కానీ ఇక్కడ దేవుడు 21వ వచనంలో, యెహోవా నన్ను విడువకుము, నా దేవ నాకు దూరంగా నుండుకుము, రక్షణకర్తవైన నా ప్రభువ నాకు సహాయమునకు త్వరగా రమ్ము. ఇక్కడ తను ప్రార్థన ఏం చేస్తానంటే, దేవా నేను పాపం చేశాను, నీ సన్నిధిలో పాపం చేశాను, నీ ఆజ్ఞలు నేను తృణీకరించాను, దేవా నన్ను క్షమించు దేవా అని తను పాపను ఒప్పుకొని దేవుని సన్నిధిలో మొరపెట్టుకున్నాడు. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, మనం పాపం చేసుకుని పోతే వెళ్ళిపోతున్నాం, అయితే దాని యొక్క పాప యొక్క కాన్సిక్వెన్సెస్ ఎలా వస్తాయని మనం గ్రహించలేకపోతుంది. ఇక్కడ దావీదు ద్వారా దేవుడు మనతో మాట్లాడుతుంది ఏంటంటే, పాపం చేసి అనారోగ్యం తెచ్చుకోవడం కన్నా దేవుని సన్నిధిలో పాపం చేయకుండా నీతిగా మంత్రిగా బ్రతకమని దావీదు ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అలాగా మనం జీవించాలని దేవుడు యొక్క ఆశ అలా జీవించామండి. మరి కుత్సేపు దేవుని సన్నిధిలో పొరపెట్టుకుని దేవాలను క్షమించు, ఇప్పటికే నా పాపను క్షమించవు, నీ సిలువలో నా కోసం మరణించవు, మరి తిరిగి లేచవని మన దేవుణ్ణి హృదయపూర్వకంగా ఆరాధిద్దామండి. మన మధ్యలో ఉన్న పావుని యొక్క వచ్చి ఆరాధన నడిపించాలని కోరుకుంటున్నాం. ఆనందించినట్టే దేవుని ఆరాధిద్దామండి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధుడానికి స్తోత్రమునైనా, మహోన్నతుడానికి స్తోత్రమయ్యా, గొప్ప దేవుడవు ఆశ్చర్యకరుడవు నాయనా, నీకు స్తోత్రము 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 దేవా. మహాగణుడానికి స్తోత్రం చెల్లిస్తున్నాను, సర్వకృపానిధీనికి స్తోత్రము నాయనా, కనికర సంపన్నుడానికి స్తోత్రము స్తోత్రము స్తోత్రము, మహోన్నతుడానికి స్తోత్రము, రాజుల రాజ్యానికి స్తోత్రము, ప్రభుల ప్రభువానికి స్తోత్రము స్తోత్రము స్తోత్రము, సర్వశక్తిమంతుడానికి స్తోత్రమయ్యా, సర్వకృపానిధీనికి స్తోత్రము నాయన, మహాఘనుడానికి స్తోత్రము స్తోత్రము నా తండ్రి. దయగలిగిన దేవానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా మా జీవితాల్లో మీరు చేసిన మేలుకై వందనాలు, మా జీవితాల్లో మీరు చూపిన కృపకై వందనములు స్తోత్రములు నా తండ్రి. ఆశ్చర్యకరుడానికి స్తోత్రము చెల్లిస్తున్నాం ప్రభువా. అయ్యా కీర్తన ధ్యానం ద్వారా మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు,
అయా అతిక్రమాలు దాచిపెట్టకూడదని వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడని దేవా నీవు మాట్లాడుతూ వచ్చావు నీకు స్తోత్రం అయా నిన్ను ఆరాధించే మేము మిమ్మల్ని ఘనపరిచే మేము నా ప్రభువా మా హృదయాల్లో అతిక్రమం ఉండకూడదు దేవా అయా మా జీవితాల్లో పాపము ఉండకూడదయ్యా అయా పరిశుద్ధమైన జీవితాన్ని మాకు దయచేయండి తండ్రి అయ్యా మా బలహీనతలన్నీ క్షమించి వాడవు మా పాపములను మన్నించు వాడవు నాయన నీ ఎదుట ఒప్పుకుంటే అయ్యా మీ కనికరాన్ని మేము పొందుకుంటామని సెలవిచ్చిన దేవా నీకు స్తోత్రం అయ్యా అయ్యా నా తండ్రి చూపు ద్వారా తలంపుల ద్వారా మా హృదయాల్లో అతిక్రమ దోషాన్ని క్షమించమని ప్రార్థన చేస్తున్నాను మా దోషాన్ని మన్నించమని ప్రార్థన చేస్తున్నాను పరిశుద్ధుడని కృపచేత మమ్మల్ని పవిత్రులుగా చేయండి అయ్యా నిన్ను ఆరాధించుటకు నిన్ను మహిమపరచుటకు పరిశుద్ధుడవైన నిన్ను ఘనపరచుటకు నాయన అయ్యా మా దేహములను పరిశుద్ధపరచమని వేడుకుంటున్నాను పరిశుద్ధ హృదయాన్ని మాకు దయచేయమని వేడుకుంటున్నాను రాజానికి స్తోత్రం అయ్యా మహోన్నతుడానికి స్తోత్రం అయ్యా పరిశుద్ధానికి వందనాలు వందనాలు రాజుల రాజానికి వందనాలు దేవా కృప కలిగిన తండ్రి నీకు స్తోత్రం అయ్యా అయ్యా నా తండ్రి ఎందరో ఈ దినాన్ని చూడలేదు నాయన మీరు మాకు ఇచ్చిన అవకాశముకై నీకు స్తోత్రం మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుకై నీకు స్తోత్రం పరిశుద్ధానికి స్తోత్రం తండ్రి నీకు స్తోత్రం అయ్యా ఈ పునరుద్ధాన దినాన్ని మాకు అనుగ్రహించినందుకై నీకు స్తోత్రం నీ పునరుద్ధాన శక్తిని మాకు ఇవ్వండి నాయన నీ పునరుద్ధాన బలమును మాకు ఇవ్వండి తండ్రి నీకు స్తోత్రం పరిశుద్ధానికి స్తోత్రం మహోన్నతుడానికి స్తోత్రం సజీవుడానికి స్తోత్రం 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 హల్లెలూయా 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 గొప్ప దేవుడానికి వందనాలు తండ్రి మహాగరుడవు మహోన్నతుడవు దేవా నిన్ను ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలని సెలవిచ్చిన దేవా అయ్యా మా హృదయాంతరంగాల్ని పరిశుద్ధపరచండి అయ్యా నిన్ను ఆరాధించే మేము నిన్ను సన్నుతించే మేము అయ్యా పరిశుద్ధ అలంకారాలు ధరించుకొని నీ సన్నిధిలో నిన్ను ఆరాధించే కృపనివ్వండి అయ్యా నీకు స్తోత్రము ప్రభువా నీకు స్తోత్రం అయ్యా నీకు స్తోత్రం అయ్యా నీకు స్తోత్రము తండ్రి మనం పాట పాడుకుని ప్రభు నామాన్ని గణపరుద్దాం హల్లెలూయా 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 కళ్ళల్లో కన్నీరందుకు
Kundalal devulenduko, nika neevu kalaka chandako. Nimmadile kundada, kundaladaya mainada, nika adivundavoga. Karuvu kargamu dachina, ninda vedana chuttina, lokamanta ekamaina, bayamu chendakuma. Karuvu kargamu dachina, ninda vedana chuttina, lokamanta ekamaina, bayamu chendakuma. Yesu rakshaka, digulu chendaku neevika. Yesu mochaka, santasinchumu neevika. Kallala kanneerenduku, kundala digulenduku, nika neevu kalaka chendaku. Nimmadile kundada, kundaladaya mainada, nika adivundavoga. Yesu rakshaka, Yesu nirikshaka, Yesu rakshaka, Yesu nirikshaka. Kallala kanneerenduku, kundaladigalenduku, nika neevu kalaka chendaku. Nimmadile kundada, kundaladaya mainada, nika adivundavoga. Prabhu stutidam deva, mammalu kanikarinchina vaadavani, maa paapamulanu kshaminchina devudavani, aina sannidhilo prati paapamunu manam oppukunna reetiga aina naamanni manam ghanaparuddam. Tandri, mammalu kanikarinchavu, neeku stotramayya, ayya neeku stotramayya, ayya maa paapamulanu batti naina meemaithe ennikaleni varamu naina, ayya meemaithe daurbhagyamaina varamu prabhuva, meeru mee krupa chetha mammalu gnapakam chesukunnaru. Nee edutama prati paapamunu oppukuni devani aaradhistunnamani prati okkaru prabhuni stutidam. Hallelujah, 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 hallelujah. Rajaniki stotramayya, kanikara sampannudaniki stotramayya, krupa kaligina vaadaniki stotramayya. Nee raktamunu aasrayistunnavu naina, meemu yesu raktamunu aasrayistunnamu tandri. Parishuddhudaniki stotram, mahonnatudaniki stotram, sarvakrupani deeniki stotramayya, sarvashaktimantudaniki stotramu, stotramu, stotramu tandri. పరిశుద్ధానికి స్తోత్రమయ్యా, ఆదరణకర్తవు, నెమ్మదినిచ్చువాడవు నాయనా. అయ్యా, నీ యందు నమ్మిక ఇచ్చు వారిని నీవు ఆదరించే దేవుడవు. నీ శరణు వచ్చిన వారిలో ఎవరు అపరాధులుగా ఎంచబడలేదు నాయనా. నీకు స్తోత్రమయ్యా, కేవలము నీ రక్తాన్ని ఆశ్రయిస్తున్నాం అయ్యా. నీ ప్రేమను బట్టి నీకు స్తోత్రము చెల్లిస్తున్నాం. పరిశుద్ధానికి స్తోత్రమయ్యా, కృప కలిగిన వాడానికి స్తోత్రమయ్యా, కృప కలిగిన తండ్రి నీకు స్తోత్రం. అందరము నోరు తెరిచి ప్రభుని ఆరాధన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రార్హుడానికి వందనాలు, సర్వ సృష్టికర్తానికి వందనాలు. స్తోత్రార్హుడానికి వందనములు నాయన, స్తోత్రము, స్తోత్రము చెల్లిస్తున్నాము తండ్రి నీకు స్తోత్రమయ్యా. పరిశుద్ధానికి స్తోత్రం. Hallelujah, ah, ah, ah.
సర్వోన్నతుడు సర్వశక్తిమంతుడు సజీవుడు సంపూర్ణుడు ఉన్నవాడు అనివాడు చూచిన దేవుడు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడా నీకు వందనాలు స్తుతులు స్తోత్రములు తండ్రి తండ్రి కుమార పరిశుద్ధ స్వాతంత్ర ఏక దేవానికి వందనాలు స్తుతులు స్తోత్రములు తండ్రి నాయన సైన్యముల అధిపతి యెహోవా నీకు వందనాలు స్తుతులు స్తోత్రములు తండ్రి నాయన నా ప్రభు మహిమాన్విత దానికి స్తోత్రం మహిమాన్విత స్థలములో వసించిన గొప్ప దేవానికి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నా తండ్రి నాయన పరమందు ఆసనుడువైన వాడు ఆకాశమందు ఆసనుడువైన దేవుడు అత్యున్నతమైన సింహాసనముపై ఆసనుడువైన దేవుడు నా తండ్రి ఇశ్రాయేలు చేయుచున్న స్తుతులపై ఆసనుడువైన దేవ నేడు మా స్థుతులపై మీరు ఆసీనులై ఉండమని ప్రార్థిస్తూ ఉన్నాం స్వామి గోనా తండ్రి నాయన ఇక్కడ ఇద్దరు ముగ్గురు నామములు కూడి ఉంటారు వారు మధ్య ఉంటారని సెలవిచ్చిన దేవుడు ఇదిగో నా తండ్రి నాయన నీ ఆరాధన దినము రోజు నా తండ్రి నాయన విశ్రాంతి దినమున నా ప్రభు మీ సంఖములో నా తండ్రి నాయన నా ప్రభు ఇదిగో నా తండ్రి నాయన నా ప్రభు నీ మందిరి మంది నా తండ్రి నివసించి వారందరూ తండ్రిలు అన్నావు అక్కడ ధాన్యతలు నా ప్రభు ఇద్దరు మంది నా తండ్రి మమ్మల్ని అందరినీ ఉంచినందుకు వందనాలు చెల్లించుకొని నామ తండ్రి మీ సన్నిధానంకి వచ్చిన బిడ్డలందరిపై మీ ప్రత్యక్షణాలు గ్రహించండి దేవ మీ సన్నిధి యొక్క తేజస్సును సన్నిధి యొక్క అనంతండి ఆత్మను నా ప్రభు అయ్యా నా తండ్రి ఇక్కడ ఉంచమని అడుగుచు ఉన్నాను నా తండ్రి మీ ఆత్మతో నింపండి తండ్రి నాయన నీకు స్తోత్రములు ప్రభు నీ శక్తితో నీ బలంతో ప్రతి ఒక్కరిని నా తండ్రి జ్ఞాపకం చేసుకోమని అడుగుచు ఉన్నాను నా తండ్రి నాయన దేవానికి స్తోత్రములు తండ్రి నాయన దైవ జనులను మీరు జ్ఞాపకం చేసుకోండి దీవించండి ఆశీర్వదించండి బలపరచండి నష్టండి స్థిరపరచండి దేవానికి స్తోత్రములు తండ్రి నాయన ఇంతవరకు వాక్యం నడిపించిన ప్రియబిడ్డను దీవించి ఆశీర్వదించండి నా తండ్రి నాయన నా ప్రభువానికి స్తోత్రములు తండ్రి నాయన ఇంకా నువ్వు ఘనముగా రాబోయే దినముల్లోన తండ్రి నీ కుమారుని నీ జ్ఞాపకం చేసుకోమని అడుగుచు ఉన్నాం స్వామి నీకు స్తోత్రములు యేసయానికి వందనాలు 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 నా తండ్రి నీకు స్తోత్రములు ప్రభు యేసయా నా తండ్రి నాయన నా ప్రభు ఈ దినమున అయితే నా తండ్రి నాయన నా ప్రభు నా తండ్రి ఏ విధముగా నా తండ్రి నాయన నా ప్రభు నా తండ్రి నాయన ఉంటుందో అని నా ప్రభు నా తండ్రి నాయన ఆలోచించినప్పుడు నా తండ్రి నాయన
మా అందరికీ కూడా నా తండ్రి నాయన నా ప్రభా నీ కృపా సన్నిధిలో నా తండ్రి నాయన నివసించుకున్న తండ్రి అయా నా తండ్రి నాయన నిన్ను నా తండ్రి నాయన ధ్యానము చేసుకున్నట్టుకు నా తండ్రి నాయన నిన్ను స్తుతించుటకు మీరు మా అందరికి ఇచ్చిన ఈ గొప్ప అవకాశమును బట్టి నీకు వందనములు చెల్లించుకొని చూన్నాను తండ్రి స్తోత్రములు ప్రభా అయా నా తండ్రి నాయన సన్నిధిలో నిలబడిన ప్రతి వారిని మీరు దీవించి ఆశీర్వదించండి ఇదిగో నా ప్రభా నడిపింపబోచున్న నా తండ్రి పాశ్చర్యం ద్వారా నా తండ్రి నాకును మాకును కావలసిన ఆత్మీయ ఆహారం నీ నామ మహిమంద ఐశ్వర్యములో మాకు అనుగ్రహించండి తండ్రి అది మా హృదయములకు హత్తుకొని లాగ్నాను తండ్రి మా జీవితంలో మేము అయా నా తండ్రి నాయన అది నెరవేర్పు కలిగి జీవించేలాగ్నా నా తండ్రి నాయన మా అందరి బ్రతుకుల్లో నండి అయా చక్కటి ఆత్మీయాహారంతో మమ్మల్ని తృప్తిపరిచి నడిపించి సహాయం చేయమని యేసుక్రీస్తు ప్రభు వారి ప్రశస్తమైన పుణ్యనామంలో ప్రార్థన చేసుకుని వేడుకొని చిన్నాం పరమ తండ్రి. హల్లెలూయా. ఈరోజు మీరు విన్నాను బేస్ ఎక్కువైపోయింది చెబుల్ నిడ్డు పెంచు నాకు క్లారిటీ లేదు. ఓకే ఈరోజు సతీష్ కుటుంబం అంతా ఉన్నారు అందరి బట్టి నేను సూచిస్తున్నాను. వాళ్ళ బాబు అనురాగ్ ఈరోజు బాప్టిజం తీసుకోబోతున్నాడు. యాక్చువల్గా నిన్న ఒక బాప్టిజం అయింది అప్పుడు పిలిచేది అనుకున్నాను కానీ యాక్చువల్గా సతీష్ గారు ఏమన్నా అంటే ఏదైనా బాప్టిజం కార్యక్రమాలు అయితే పిలవండి అన్నారు. కానీ సంఘం అంతా మన సంఘం అంతా కూడా విట్నెస్ చేయాలని ఆశ. నిన్న వేరే చర్చ వాళ్ళు వచ్చారు, మా అన్నయ్య వాళ్ళు చర్చ వాళ్ళు వచ్చారు. నేను కొంచెం వాక్యం చెప్పడానికి పంపించాను. నేను బాప్తిస్మ అయిన తర్వాత ట్యాంక్ క్లీన్ చేస్తాం, మళ్ళీ దర్శన వాటర్ నింపాం. దర్శనం కొంచెం నీళ్లు నింపాలి, కింద మోటర్ వేసి అక్కడ మోటర్ వాల్వ్ కడితే ట్యాంక్ లో నింపుతారు. అది నిండిన తర్వాత మళ్ళీ ఆ వాల్వ్ ఓపెన్ చేస్తే మోటర్ దగ్గర మోటార్ కొంచెం చూడాలి. అయితే ఈరోజు మనం బాబు జాక్ ఎందుకు బాప్తిజం తీసుకుంటున్నాడో సాక్షి విందాం. మరి ఎస్ఆర్ వాళ్ళ తల్లి ఎస్ఆర్ గారు సాక్షి కూడా విందాం. ప్రతిసారి మరి చరణం పాట మర్చిపోతున్నాం కాబట్టి చరణం పాడేసుకుని తెలవాలి. మరి ఈరోజు ఎంత ఎన్నో కీర్తన 38 కదా. ముప్పై ఎందో కీర్తనలో యేసు దేవుడు అభిలాష అంతయు చూచుచున్న యేసుడు దూరముగా ఉండని విడవని యేసుడు సహాయపడే రక్షణ కర్త అయిన యేసుడు 38వ కీర్తనలో యేసు దేవుడు అభిలాష అంతయు చూచుచున్న యేసుడు దూరముగా ఉండని విడువని యేసుడు సహాయపడే రక్షణ కర్త అయిన యేసుడు ప్రియమైనా ప్రజలారా ప్రభు యేసుని ప్రియులారా శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త అందరికీ శుభవార్త అందరికీ శుభవార్త గొడవ యేసు మహారాజుకే పాపుల రక్షకులైన యేసుక్రీస్తుకే రోగుల వైద్యులైన యేసుక్రీస్తుకే మోక్షదాత అయిన యేసుక్రీస్తుకే మనకై శిలువలో ప్రాణం పెట్టిన యేసుక్రీస్తుకే మళ్ళా బ్రతికిన యేసుక్రీస్తుకే పరలోకరాజ్యం వెళ్ళిన యేసుక్రీస్తుకే త్వరలో రాబోతున్న యేసుక్రీస్తుకే మోలో యేసు మహారాజుకే వందనాలు. మరి ఇప్పుడు
ఇస్సేర్ గారు ఇద్దరు వస్తారు ముందు బాబు ఎందుకు సాక్ష్యం బాప్తిస్ తీసుకున్నారు చెప్తా ఇస్సేర్ గారు వారి అనారోగ్యంలో దేవుడు ఎలా కాపాడు సాక్ష్యం చెప్తారు ఓకేనమ్మా రండి నాన్న మైక్ చూడండి పాస్టర్ గారికి పాస్టర్ గారికి అలాగే కూడి దేవుడి బిడ్డలందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. నేను ఇలా చర్చ్ లో మైక్ పట్టుకొని మాట్లాడి చాలా సంవత్సరాలు వచ్చింది. చిన్నప్పుడైతే నేను యాక్టివ్ గా చర్చ్ లో పాటలు పాడటం కానీ సండే స్కూల్ నడిపించడం కానీ సండే స్కూల్ లో పార్టిసిపేట్ చేయడం కానీ చాలా ఫ్రీక్వెంట్ గా ఉండేది. కానీ గత కొన్ని సంవత్సరాలుగా అయితే తగ్గిపోయింది. దానికి కారణం నేను దేవుడికి దూరం అవడం కాదు, బట్ ఈ రోజుల్లో చదువులని కానీ ఉద్యోగాలని కానీ ఒక ఆ దాంట్లో పడిపోయి నేను చాలా సంవత్సరాల తర్వాత ఇలా చర్చలో మైక్ పట్టుకొని మాట్లాడుతున్నాను. యాక్చువల్గా నేనేం ప్రిపేర్ అవ్వాలని కూడా, సో ఏమన్నా తప్పులు అంటే నన్ను క్షమించండి. నా పేరు జాక్ అనురాగ్. సో మేము కొన్ని సంవత్సరాలుగా శాలం గారితో కలమంకులతో అలాగే నచ్చాంటితో పరిచయంలో ఉన్నాం. మేము మా చెల్లి కానీ నేను కానీ ఇక్కడే మేము చాలా దేవుళ్ళు ఎదిగాం. చిన్నప్పుడు మేము పాటలు పాడేవాళ్ళు. మా ఇంట్రెస్ట్ని చూసి శాలమంకులు మాకు ఫస్ట్ బైబిల్ నాలెడ్జ్ వన్లో అవకాశం ఇచ్చారు. సో దాని తర్వాత కూడా మేము రెండు మూడు పాటలు పాడాము జీవజలముల ఆల్బమ్స్లో. అండ్ అలాగే మిగతా కార్యక్రమాల్లో కూడా మేము చాలా చురుగ్గా పాల్గొనే వాళ్ళం. చిన్నప్పుడు ఇక్కడ బిగ్ స్క్రీన్ బైబిల్ షోలో కానీ వేరే ఇతర శాలమంకులు అరేంజ్ చేసిన ప్రోగ్రామ్స్లో. అండ్ నేను బాప్టిజం తీసుకోవడం చాలా లేట్గా తీసుకున్నానని చెప్పాలి. మా చెల్లి చాలా ముందే తీసుకుంది నాకన్నా. నేను ఇంకా ఇప్పుడు తీసుకుంటున్నాను. దీనికి ఆలస్యం అవడానికి కారణం ఏంటంటే నేను భయపడుతూ ఉండేవాడిని. మళ్ళీ బాప్టిజం తీసుకున్నాక ఇలా ఉండాలి అలా ఉండాలి అని నేను చాలా భయంతో ఉండేవాడిని. మళ్ళీ ఒకవేళ నేను ఆ మార్క్ని రీచ్ అవ్వలేకుండా నేను మళ్ళీ నార్మల్గా ఉండిపోతే నేను బాప్టిజం తీసుకున్న ఉపయోగం ఏంటి అనే క్వశ్చన్ అలా ఉండిపోవడం వల్ల నేను చాలా సంవత్సరాలు బాప్టిజం తీసుకోలేదు. అండ్ అలాగే లాస్ట్ 2 ఇయర్స్ నుంచి నేను అనుకున్నాను 2019 నుంచి ఈ ఇయర్ తీసుకోవాలి అని నేను ఖచ్చితంగా అనుకునేవాడిని. కానీ మనందరికీ తెలిసినట్టే లాస్ట్ 2 ఇయర్స్గా మనకి ప్రపంచం అంతా మన అనుకూలంగా లేదు కాబట్టి కుదరలేదు. అలాగే ఈ సంవత్సరం కూడా నేను చాలా చాలా నెలల నుంచి అనుకునేవాడిని. ముందు నేను జూన్లో తీసుకుందాం అనుకున్నాను, అక్టోబర్ తీసుకుందాం అనుకున్నాను. అది అలా పోస్ట్పోన్ అయితే వచ్చింది. అయితే నేను భయపడ్డాను మళ్ళీ ఎక్కడ 2022లో కాకుండా అది 2021లో కాకుండా 2022కి పోస్ట్పోన్ అయిపోతుందేమో అని. సో మళ్ళీ ఇంకో 2 వారాలు ఆగితే మళ్ళీ నేను ఎక్కడ జాన్లో తీసుకుందాంలే జనవరి 1st తీసుకుందాంలే అని పోస్ట్పోన్ చేసుకుంటానేమో అని నేను నాలో నేను అనుకున్నాను. అలా అనుకున్న తర్వాత ఇంకా మరి ఎలా అయినా డిసెంబర్లోనే మనం బాప్టిజం తీసుకుందామని నేను అనుకుని శాలమంకులు ఇక్కడ ఇచ్చాము. శాలమంకులు వెంటనే ఒప్పుకున్నారు బాప్టిజం ఇవ్వడానికి. అండ్ అలాగే మీరు అందరూ మా కుటుంబం గురించి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఈ చిన్న సాక్ష్యం అందరూ అనురాగ్ కోసం ప్రార్థన చేశారు నమ్ముతున్నాను. మేము జాక్ అని పిలుస్తాం. సృష్టిక్రమం పాట చిన్న పాడారు కదా, ఇప్పుడు వాళ్ళ మమ్మీ సాక్షి చెప్తారమ్మా మిస్టర్ గారు. తర్వాత స్మైలీ పాట పాడతారు. దైవజనులు శాలిమిశ్రాల్ గారికి నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. శాలిని గారిని కలుసుకోవడం అంటే నాకు ఎలా ఉంటుంది అంటే, మరియా ఎలిజబెత్ని కలుసుకున్నప్పుడు వాళ్ళిద్దరూ ఎంత సంతోషం పడ్డారో అలాగా అటువంటి సంతోషం మా హృదయాల్లో ఉంటుందండి. అంటే కొంతమంది దైవజనులు కానీ దైవికంగా ఉన్న వ్యక్తుల్ని కలిసేటటువంటి కలిసినప్పుడు
మరి ఆ ఆనందం మరియా ఎలిజబెత్ని ఎలా అయితే పొందుకున్నారో కొంతమందిని కలిసినప్పుడు నేను కూడా అటువంటి ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటానండి. అందుని బట్టి దేవునికి స్తోత్రములు. మాకు చాలా ఏంటంటే దేవుని సేవలోని ఇంత కరెక్ట్ గా ఉంటారు అనేసి మాకు చాలా అంటే పరిచయం అయిన దగ్గర నుంచి కూడా చాలా అభినందిస్తూ ఉంటాము. చాలా ఇష్టం అన్నమాట. మరి మా హస్బెండ్ అయితే శాలిం గారితో ఎక్కువగా పరిచర్యలోని ఇక్కడ చర్చకి అయితే రారు కానీ ఆయనతో ఎక్కువగా మాట్లాడుతూ ఆయనతోనే తిరుగుతూ ఉంటారండి. అన్ని పనుల్లో కూడా ఉంటారు. మరి మా పిల్లలు కూడా పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళు గాయకులుగా ఎదగటానికి కూడా పునాది వేసింది మరి శాలిం గారేనండి. అందుని బట్టి మరి దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. దేనికైనా ఒక మూలరాయి ఉంటుంది అంటారు కదండి, అలాగా పాస్టర్ గారు మరి మా పిల్లల విషయంలోని జీవితాల్లో మూలరాయి ఉన్నారని మరి నేను అనుకుంటున్నానండి. దేవునికి స్తోత్రాలు. మరి మా పాప అయితే బాప్టిజం తీసుకున్నప్పుడు మేము ఎక్కడ తీసుకోవాలనుకుంటున్నప్పుడు మా ఆలోచనల్లో ఇద్దరు ఉంటారండి, ఒకటి శాలిం గారు, రెండవది మా సూర్యపేట అన్నయ్య గారు ఉంటారు. అయితే అక్కడ మరి దూరం అయిపోవటం వలన అనుకోకుండా మరి పాస్టర్ గారి దగ్గర లాస్ట్ టైం మా పాప ఇక్కడ తీసుకుంది. అందుని బట్టి దేవునికి స్తోత్రాలు. అయితే జాక్బాబు కూడా మరి బాప్టిజం తీసుకోవాలనుకుంటున్నప్పుడు నేను ఎవరికి ఫోర్స్ చేయలేదండి, ఎందుకంటే వాళ్ళకి తలంపు రావాలి తీసుకోవాలి అని అనుకుంటున్నప్పుడు రెండు సంవత్సరాల నుంచి అనుకుంటున్నాడు కానీ కుదరలేదు. నాకరికి అక్టోబర్లో ఈ నెల అలాగైనా అక్టోబర్ ఫస్ట్ వీక్లో తీసుకుందాం అన్నప్పుడు మరి నాకు బాగుండలేక తీసుకోలేకపోయారండి. మరి దేవుడు ఈ రోజున ఆ యొక్క ద్వారం తెరిచినందుకు దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాం. తన భయం ఏంటంటే రాకడ ఎప్పుడన్నా వచ్చేసినా ఎప్పుడైనా చనిపోయినా నేను పరలోకానికి వెళ్ళనేమో కదా మమ్మీ అని ఎప్పుడూ అంటూ ఉంటాడు అనమాట. చక్కగా మరి తనే సిద్ధపడ్డాడు. అందుని బట్టి దేవునికి స్తోత్రాలు. ఆయన పరిచర్యలో యవనస్సులు ఏ విధంగా వాడబడాలో ఆ విధంగా ఉండేలాగా మరి మీరు ప్రార్థన చేయండి. యవనస్సులు మరి తొట్టెళ్ళిపోతారండి, తొట్టెళ్ళకుండా ఉండేలాగా మరి ఆయన వాక్యం ద్వారా మరి జాగ్రత్తగా చూసుకున్నట్టే కదా అనేసి మరి ఆయన వాక్యంలో ఉన్నది. ఆ వాక్య గద్దింపు మరి ఎప్పుడు కూడా నా బిడ్డలకి కుడికాయను ఎడమకాయను మరి తొట్టెళ్ళకుండా ఎల్లప్పుడూ ఆ వాక్యము చేత నా బిడ్డలు నడిచిలాగా మరి అమ్మ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని అడుగుచు ఉన్నానండి. దేవునికి స్తోత్రం. మరి మా బిడ్డలిద్దరు కూడా చదువులు పూర్తయిపోయినాయండి, ఇద్దరు మరి జాబ్స్ చేసుకుంటున్నారు. ఇదంతా కూడా దేవుడు చేసిన సహాయమే. అందుని బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. మా జీవితం మా బ్రతిక దినములన్నిటా కృపాక్షేమములు ఇస్తూ మమ్మల్ని నడిపించుకున్న దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నానండి. దేవుడు ఇచ్చిన సాక్ష్యము దీవించి ఆశీర్వదించిన గాక. మరి ముందు చాలా చైర్స్ ఖాళీగా ఉన్నాయి. ఈ ఖాళీ చైర్స్ మీరు పూర్తి చేయాలనుకుంటున్న వెనక బయట కూర్చుండే వాళ్ళు ఎవరైనా సరే ముందుకు వచ్చి అంటే ఏదైనా ప్రత్యేకమైన కారణం అయితే బయట కూర్చోండి, కానీ లోపల కుర్చీలు లేవు అని బయట కూర్చోకండి. చాలా ఉన్నాయి. అమ్మ వెంకటలక్ష్మి గారు లోపలికి పంపించండి ఎవరినైనా సరే. ఇంకా చాలా ఖాళీలు ఉన్నాయి, బయట కూర్చుంటే ఒప్పుకోవద్దు. ఏదో మీలాగా ఏదో ప్రత్యేకమైన తొంటరి పిల్లలు అల్లరి పిల్లలు ఉంటే పర్లేదు కానీ వాళ్ళ కోసం ఉన్నారు అక్కడ. రైట్, జాగ్రత్త. బాప్టిజం ట్యాంక్ క్లోజ్ అయిందో లేదో తెలియదు, పిల్లలు దాంట్లో ఏమైనా రాస్తారు దాన్ని క్లోజ్ చేసి ఉంచండి. అందులో డబ్బు వరకు జాగ్రత్తగా ఉంచాలి. నెక్స్ట్ ఇప్పుడు అమృత ఒక సాక్షి చెప్పి పాట పాడితే బాగుంటుంది, ఎందుకంటే తన జాబ్ విషయం ఆశ్చర్యం తన చాలా ఆశ్చర్యమైన విషయాలు దేవుడు సార్ పొందుకుంది. రామా అమృత సాక్షి చెప్పు. పాస్టర్ గారికి మరి సంతకి వందాలు, ఇప్పుడు వచ్చిన దేవుడు బిడ్డ అందరికీ వందాలు తెలియజేస్తున్నాను. దేవుడు ఇప్పటి వరకు నా లైఫ్ లో జరిగిన ప్రతి ఇన్సిడెంట్ లో దేవుని కార్యం ఉంది, అది లేకపోతే లేను నేను. అసలు ప్రతి విషయంలో నేను అడగకపోయినా చాలా కార్యాలు నా జీవితంలో చేశాడు. ఉద్యోగం రావడం కూడా ఒక గొప్ప కార్యం, నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు షార్ట్ లిస్ట్ అవుతానని. చాలా తక్కువ టైం ఇంటర్వ్యూ అయ్యేసరికి నేను చాలా నిరుత్సాహపడిపోయాను. ఇంకా అదేమో వేరే దానికి, ఆ తర్వాత రోజే వేరే దానికి కూడా అటెంప్ట్ చేశాను. మరి దేవుడు ఎంతో అద్భుత కార్యం చేసి నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేని పొజిషన్ని నాకు ఇచ్చి నన్ను ఎంతో ఆశ్చర్యపరిచాడు. అందుబాటు దేవునికి వందనాలు చెల్లించుకొచ్చున్నాను.
अलगे इंका प्रति विषय ये विषय में निरुत्साह पड़पतना सर अभी इंपॉसिबल ने पॉसिबल मार्चगल देवुडु ना प्रती पन देवुडु तोड़े अंटाडु मा कुटुंबंलो इदि लेदु अने परिस्थिति लेकुंडा मम्मल्नि मंचि स्थायिलो उंचि देवुनिलो कूडा मंचिगा वाडुकुंटुन्नाडु अंदुन बट्टि देवुनिकि वंदनालु चेल्लिंचुकुंटुन्नानु మరి ఈ అవకాశం ఇచ్చిన చాలా మందికి వందనాలు చెల్లించుకొని వచ్చినాను. ఇప్పుడు పాట పాడు. తల్లి ప్రేమ కన్న తండ్రి ప్రేమ కన్న ఉన్నతమైనది యేసుని ప్రేమ. తల్లి ప్రేమ కన్న తండ్రి ప్రేమ కన్న ఉన్నతమైనది యేసుని ప్రేమ. యేసుని ప్రేమ నా 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 యేసుని ప్రేమ. తల్లి ప్రేమ కన్న తండ్రి ప్రేమ కన్న ఉన్నతమైనది యేసుని ప్రేమ. తల్లి వడిలో వదిలి ఉన్నప్పుడు వాక్యమనే పాలతో పెంచిన దేవా. ముళ్ళ పొదలో చిక్కి ఉన్నప్పుడు వెదకి రక్షించి కాపాడిన తండ్రి నీ ప్రేమ. అనురాగ్ ఎవరో మీకు తెలుస్తుంది, ఎస్ఎల్ గారు వాళ్ళ మమ్మీ ఎవరో తెలిసింది, వాళ్ళ చెల్లి ఎవరో తెలిసింది, వాళ్ళ డాడీ ఎవరో మీకు ఎవరో తెలియదేమో కదా. సతీష్ ఒక్కసారి వచ్చి కనబడి నేను మాట చెప్పండి, ఒక పాటైన పర్లేదు, రెండు మాటలు చెప్పండి.
ఓకే సతీష్ నాకు కుడి భుజం వెన్నెముక అన్ని అకౌంట్స్ భయంకర నా అకౌంట్స్ అవి అంటే నాకు వాక్యం చచ్చేటప్పుడు ఏది ఇష్టం లేదు కానీ అవన్నీ తను చూస్తున్నాడు ప్రింటింగ్ అంతా చూస్తాడు మీ చేతిలో ఉన్న ఈ బుక్స్ బయటకు రావడం కాదు ఆయన చాలా కష్టపడ్డారు చాలా విధంగా చేశారు విజయవాడ వెళ్ళి ఎంతో శ్రమపడి చేసుకొచ్చారు కనుక వారి సాక్ష్యం లేదు మాట్లాడుదాం దేవుని నామానికి వందనాలండి పాస్టర్ కి పాస్టర్ అందరు కూడా వందనాలు చెల్లించుకున్నాను సంఘస్థులందరూ కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకున్నాను చెప్పడానికి ఏముందండి ఇంకా పాస్టర్ గారు చెప్పినట్టుగా పాస్టర్ గారు నీడలాడంటే నేను మరి చర్చికి కనపడించను కానీ మరి ప్రతి విషయం కూడా పాస్టర్ గారు నా విషయాల దగ్గర పాస్టర్ గారితో షేర్ చేస్తుంటానండి ఈరోజు మా పిల్లల విషయంలో కూడా వాళ్ళు ఎప్పుడు బాప్తీసం తీసుకుంటారు అనేది నేను చెప్పలేదు ఎందుకంటే వాళ్ళకి వాళ్ళే నిర్ణయించుకొని తీసుకోవాలని చెప్పేసి ఇంతకాలం ఉన్నాం అలాగే నా కుమారుడు అనురాగ్ నిన్న మొన్న లాస్ట్ వీక్ చెప్పినప్పుడు పాస్టర్ గారిని ఇలా చెప్పి అడిగాను పాస్టర్ గారు వెంటనే ఓకే అని చెప్పారు అందుకని నేను వందనాలు చెల్లించుకున్నాను ఇలా కుటుంబం అంతా ఇంకా దేవుళ్ళలో ఉండేలాగా ముఖ్యంగా మా కుమార్తె నా కుమారుడు కూడా చిన్నప్పటి నుంచి కూడా మరి ఇక్కడే జీవజల చర్చిలోనే పాటలు పాడడం మొదలెట్టారండి అయితే నా కుమారుడు చెప్పినట్టుగా చదువు నిమిత్తం ఇంటర్మీడియట్ మరి పైకిరేపేటలో చదివాడండి అలాగే డిగ్రీ విజయనగరం చదివాడు అందువల్ల అది కూడా ఒక కారణం అయింది అయితే పాప మాత్రం ఇక్కడ ఉండడం వల్ల ఇలా కంటిన్యూ అయింది ఇప్పుడు పాటలు మరి చాలా పాటలు జీవజల సంఘంలోనే కాకుండా బయటను కూడా చాలా పాటలు పాడింది అంతా కూడా ఇక్కడ మన చర్చి దగ్గర నేర్చుకొని ఉన్నది ఇక్కడే అయితే ఇంకా ఫ్యూచర్లో భవిష్యత్తులో కూడా అనేకమైన పాటలు చేయాలని రికార్డ్ చేయాలని మేము కొనుక్కుంటున్నాము మీరందరూ కూడా మా కుటుంబం కోసం ప్రార్థన చేయండి మా కుమార్తె కూడా జాబ్ కూడా దేవుడి ఇంకోసిస్లో సెలెక్ట్ అయిందండి దేవుడు దేవుని పొందనాలు నా కుమార్తె కూడా మిరాకిల్ సాఫ్ట్వేర్ చేస్తున్నారండి ఇంకా భవిష్యత్తులో దేవుల్లోనే ఎదుగుతూ అలాగే అనేకమైన పాటలు ముఖ్యంగా మా పాప మంచి ఇంకా గొప్ప పాటలు అనేకమైన పాటలు పాడాలని నేను అనుకుంటున్నాను అందుకని కూడా ఈ ప్రార్థనలో మా కోసం మా కుటుంబం కోసం జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాం ఈ అవకాశం పాస్టర్ గారికి కూడా నా వందనాలు తెలుసుకుంటాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సతీష్ మరి ఈ మధ్యన నేను క్రిస్మస్ పాటలు కొన్ని పోస్ట్ చేస్తాను వీరబాబు గారు పోస్ట్ చేస్తాను కదా నా స్నేహితుడు సతీష్ అడ్డాల రాసిన క్రిస్మస్ పాటలు వాళ్ళ బాబు ఒకలాగా వీడియో చేస్తున్నాడు పెట్టిన కదా ఆ ఫ్యామిలీ అనమాట మళ్ళీ టోటల్ ఫ్యామిలీ ఇలా కనబడడానికి చాలా సంవత్సరాలు దశాబ్దాలు పెట్టేస్తాం తెలియదు ఇది స్పెషల్ డే బాబు బాప్తిజం కోసం ఈరోజు వాళ్ళు మన నుంచి రావడం దేవుడు సాయం చేశాడు మరి ఇంకొక సాక్ష్యం నేను చెప్పాలి సాక్ష్యం సతీష్ కోసం ఈ చర్చ్ 2011 లో కట్టడానికి ప్లాన్ చేశాం హైదరాబాద్ నుంచి ఒక ఇంజనీర్ గారు వచ్చారు ఆయన చెప్పారు ఆయన కొంచెం హెల్ప్ చేస్తారు మా కుటుంబాన్ని మేము ముందు సెల్లర్ అనుకోలే అనుకోకుండా మామూలుగా ఫుడ్ ఇట్స్ అంటారా వేసేసాం 11 వేసేసాం ఈ ఒకటేమంటారండి పిల్లర్స్ వేసేసిన తర్వాత ఆ ఇంజనీర్ గారు పైకి చూశారు పైన ఇంకొక ఫ్లోర్ 2-3 ఫ్లోర్ వెళ్ళే అవకాశం లేదు ఎందుకంటే హెచ్టీ లైన్స్ చాలా ప్రమాదకరమైనవి ఇది దాదాపు 500 గజాల ప్లింత్ ఏరియా అనుకుంటాను 500 గజాల ప్లింత్ ఏరియాని పైన సంపాదించుకోలేం కాబట్టి కిందకి వెళ్దామన్నారు అప్పటికే మనం అంతా పిల్లర్స్ వేసేసి ఇంక మిగతా కార్యక్రమం రెడీ అవుతుంది ఆ టైంలో అప్పుడు మొత్తం అసలు ఎంత శ్రమ ఏదో చెప్పలేదు అంత మళ్ళీ మట్టంతా తీసేయాల్సి వచ్చింది తీసేసి మళ్ళీ కింద సెల్లార్ కోసం అంత వేయాల్సి వచ్చింది అబ్బా ఆ టైంలో గుండాయి చచ్చిపోయాడు ఎందుకంటే అంత ఒత్తిడి నాకు నేను మనసు తడుపుతుండేవాడు చాలా పనులు చేస్తుండేవాడు ఓకే దేవుడు అలాగే మళ్ళీ మా యూకే వాళ్ళకి నేను ముందే ప్లాన్ ఇచ్చేసాను అంత ఇచ్చేసి ఇలాగ ఇలాగ చెప్పేస్తే వాళ్ళు 20 లక్షల రూపాయలు పంపించేశారు
విష్ణుమేశ్వరి గారని చిన్నారా గారు నాకు అప్పు చెప్పారు. యాసరావు గారు మా రోజు వచ్చి కూర్చుండేవారు ఇక్కడ. వాళ్ళు ఉన్నప్పటికీ నేను ఒత్తిడి ఫీల్ అవుతుండేవాడిని, వాళ్ళు చూసుకుంటారు కదా అనుకునేవాడు కాదు. ఓకే, మొత్తానికి ఎలాగో ఫస్ట్ స్లాబ్ అయింది ఇది మనం కూర్చుంది. ఇక సెకండ్ స్లాబ్, ఈ స్లాబ్ కోసం విష్ణుమేశ్వరి గారు సెంటరింగ్ వాళ్ళు పిలిచారు. ఆ సెంటరింగ్ వాళ్ళు చేసి ఇలా చేసుకుంటూ వచ్చారు. అక్కడికి వచ్చేసరికి అది షాక్ కొట్టింది. ఆ పైన హెచ్టి లైన్స్ గాల్లోనే షాక్ కొడతారు ముట్టుకొని అక్కడ వాడు దిగి పారిపోయాడు. షాక్ అంటే ఏం కదండి, ఇప్పుడు ఇక్కడ కొట్టే జిమ్ అంటది కదండి, అలా అవుతుందన్నమాట. అంటే పారిపోయి విష్ణుమేశ్వరి గారు ఏం చెప్పంటే పైన శ్లాబ్ అసాధ్యం, ఎవడో ఒకడు చచ్చిపోతాడు, కోర్టుకి వెళ్తారు, లక్షల కొద్ది మీరు డబ్బు కట్టాలి అంటే. విష్ణుమేశ్వర్ ఫోన్ చేసి పాస్టారు మా సెంటరింగ్ షాక్ కొట్టిందట, ఇక పైన స్లాబ్ మర్చిపోనన్నారు. ఆ మాట వింటే నాకు ఎలా అనిపిస్తుంది అంటే నా మీద బాంబులు వర్షం కురుస్తున్న ఫీల్ వచ్చి వెంటనే ఏం చేశాను మోకలిస్తా. ఆయన ఫోన్ పెట్టేసి మోకాళ్ళ మీద వెళ్ళిపోయాను. మోకాళ్ళ మీద అంటే నా పిచ్చిన ఏంటంటే నేను బంకర్లోకి వెళ్ళిపోయాను అనమాట. ప్రార్థన బంకర్లు అడిగి ఒక బంకర్లోకి వెళ్ళిపోయాను. మా పైన యుద్ధ విమానాలు ఆ బాంబులు వేస్తున్నాయి అంట, పైన బాంబులు పేస్తున్నాయి కానీ నేను ఆ బంకర్లో క్షేమంగా ఉన్న ఫీలింగ్ ఉంది నాకు. ఒక అరగంట సేపు లాగా స్తోత్రం స్తోత్రం అంటే నెక్స్ట్ ఏమిటి పైన శాప్ మర్చిపోనంటే ఇక అట్లా అర్థమే లేదు ఇక చర్చికి. ఒక అరగంట సేపు అలాగ ప్రభా ముందు గుండె ఆపడానికి కాపాడు, ముందు నేను నన్ను బలపరచు, పెరాసిస్టోకే వచ్చింది అలాంటప్పుడు కదండి. కాబట్టి ముందుకొచ్చేది సంతోష్ ఫ్రెండ్కి వచ్చాడు. చాలా భయపడితో తరగతి తర్వాత మళ్ళీ ఆయన ఫోన్ చేసి విష్ణు గారు అయితే ఎలాగంటే పాస్ గారు ఆ ఇన్సూరెన్స్ కోసం ముందరించే నేను భయపడుతున్నాను, ఎన్నో దగ్గర నేను ఇన్సూరెన్స్ కట్టాము కానీ ఇది చాలా ప్రమాదకరం పాస్ గారు, ఇది నేనేమి చేయలేనని సార్. అంత పెద్ద బిల్డర్ ఆయన ఏమీ చేయలేను సార్. అయితే నేను చాలాసేపు బతి వాళ్ళను చిన్నారాలతో మాట్లాడి చిన్నారాల సేఫ్టీ ఆఫీసర్ ఆయన పాస్టర్ గారు, నేను సేఫ్టీ ఆఫీసర్గా నేను మనుషుల ప్రాణాల కోసం ఆలోచిస్తాను తప్ప మీ డబ్బు నష్టం అవుతుందని ఆలోచిస్తుంది. ఇప్పటివరకు మీకు సహాయం చేశాను కానీ ఈ టైంలో నేను ఏం చేయలేను సార్. చిన్నారాలకు చిన్న గొడవ కూడా అయినప్పుడు ఆ తర్వాత ఆయన చర్చకు రావడానికి సార్ అంటే నేను ఇంత ముందు నుంచి మీకు తెలుసు సేఫ్టీ ఆఫీసర్ కదా, మరి ఎస్టీ లైన్స్ సేఫ్టీ అంతా కలిసి ముందు నుంచే నాకు చెప్పాలి కదా, ముందు నుంచి దాంతో ప్లాన్ అంతా అయిపోయింది. ఇప్పుడు మీరు నాకు సేఫ్టీ ఆఫీసర్ని జ్ఞాపకం చేస్తారు అని చిన్న కొంచెం హార్ష్గా మాట్లాడారు. అంటే నా బాధపడ్డ అంటే యూకే వాళ్ళ దగ్గర నేను అవమానం పొందాను. ఏమి లేదండి, నేను నా ఫ్యామిలీ తీసుకుని ఇలా విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి, నేనేమి చేయలేని పరిస్థితి. చిన్నారా గారు మీరు ఏమనుకోండి నాకు అనవసరం అండి సార్. అడ్డగా ఆయన వదిలేశారు అనుకున్నాను ఆ టైంలో, కానీ అది దేవుడు చెప్తాను ఎవరు ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలో అది ఆయన ఏర్పాటే. ఏమి అప్పుడు నేను ఆశీర్వాదం గారు చిన్నారా గారు కూడా వచ్చారు, మేము తిరిగాం సార్ రకరకాల డిజైన్స్ కోసం తిరిగాం. ఆఖరికి ఒక నిర్ణయం వచ్చిందంటే సగం వరకు ఎక్స్ప్లెయిన్స్ బెడద ఉంది కాబట్టి సగం వరకు కట్టిద్దాం, ఆ మిగతా చూద్దాం. మా యూకే వాళ్ళకి జవాబు చెప్పుకోవాలి కాబట్టి సగం వరకు కడతాను. ఇంతవరకు విష్ణుమేశ్వరి ఒప్పుకున్నారు సరే అని చెప్పి ఇక్కడ ఇంతవరకు మీరు సెకండ్ స్లాబ్ వచ్చింది కూడా అంతవరకు కట్టేసి ఇచ్చారు. ఇక మీ ఇష్టం పాస్టర్ ఇంతవరకు నేను చేయగలి చేశాను, ఇంతకు మించి నేను చేయలేను, నా పనివాళ్ళ ప్రాణాలతో నేను ఆడుకోలేను అని వేశారు. ఇక మేము చెక్కతో మా మిగతాదంతా చెక్కతో చేయాలని రకరకాల డిజైన్స్ వేయించాము. ఉదయ్ కుమార్ గారితో ఆశ్రయించాము అక్కడ పెద్ద గోపురం లాగా చెక్క మొత్తం అంత చెక్క వాడదామని. కానీ అది కూడా చాలా ఖరీదు, చెక్క చెరపట్టేస్తుంది. కొన్ని ఫైబర్తో చేద్దామా, ఆటోలో తీర్కేవడం ఫైబర్తో ఏదో చేద్దామా, రేకులు వేద్దామా, బుర్ర పిచ్చైపోయినా ప్లాన్ గుండె గాబర అయిపోతుండేది నాకు ఏం చేయాలో అర్థం కాదు. అయితే ఒకరోజు సతీష్ వచ్చారు, పాస్టారు మీరే కంగారు పడతాను, మా తుంగలంలో కొంతమంది పనులు ఉన్నారు, వాళ్ళని తీసుకొచ్చి నేను సెంటరింగ్ ఇస్తాను.
ఓకే నేనే ఎక్కుతాను ప్రభువు కోసం చచ్చిపోతే చచ్చిపోతాను పాస్టర్ ప్రభు పని ఆగడానికి వీల్లేదు అన్నారు గొప్ప సపోర్ట్ ఇచ్చారు సతీష్ అంటే దేవుడు తనలో పనిచేయడం మొదలు పెట్టాడు ప్రభు పని ఆగడానికి వీల్లేదు పాస్టర్ మనం మొత్తం గంబూట్స్ గ్లోవ్స్ హెల్మెట్స్ అన్ని కొనేద్దాం సేఫ్టీ కోసం పనోళ్ళని అవి అవన్నీ తొలగించి ఎక్కిస్తాం అని చెప్తే ఓకే సతీష్ అన్న అప్పుడు సెంటరింగ్ అతను పిలిచి బాబు సెంటరింగ్కి కావాల్సింది ఆ సైజులు పోసిచ్చే మేమే పైకి వెళ్ళి కొట్టుకుంటాం అన్నాం ఒప్పుకున్నాడు అంటే కింద ఉంటే పని చేసుకుంటున్నాడు ఒప్పుకున్నాడు వచ్చాడు ఇంకా సర్వే రాట్లన్నీ ఇక్కడ ఉన్నాయి అవి కొన్ని సెంటరింగ్ కొన్ని సైజులు వేసుకుంటూ సతీష్ పైకి ఎక్కి అవన్నీ వేసుకొని మొత్తం బాడీలో ఆ పార్ట్స్ అన్ని కవర్ చేస్తూ పైకి వెళ్ళి తను కొట్టడం మొదలు పెడుతున్నాడు తన కార్పెంటర్ కాదు దాన్ని ప్రభు కోసం చేయాలంటే ఇద్దరు ముగ్గురు పనులు వచ్చారు వాళ్ళు కూడా పైకి వెళ్ళి కొట్టడం మొదలు పెట్టినారు ఈ కింద సెంట్రింగ్ అతను కట్ చేసి ఇస్తున్నాడు కొంతసేపటికి ఆ సెంట్రింగ్ అతనికి పౌరుషం వచ్చినట్టుంది తన దగ్గర నేనే చేస్తానున్నాడు ఎందుకంటే ఇంకేం చచ్చిపోవట్లేదు కదా దిగా నేను చేస్తా చెప్పి అతను కూడా వేసేసుకొని సెంటరింగ్ అంతా కనెక్ట్ చేశారు అంటే సతీష్ని దేవుడు ఒక ప్రేరణగా వాడుతున్నాడు సెంటరింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు రాడ్ బెండింగ్ అది ఇంకా ప్రమాదం ఎందుకంటే రాడ్స్ ఇసుకుంటారు ఒక కరెక్ట్ బెండింగ్ ఇసుకుంటారు ఇసేటప్పుడు ఏముందంటే ఆ ఇప్పుడు ఎక్స్ట్రైస్ చుట్టూ 15 మీటర్ల చుట్టూ ప్రాంతంలో దాని శక్తి ఉంటుంది ఆ గాల్లోనే కరెంట్ పట్టుకుంటుంది అప్పుడు ఎలాగా అంటే ఎగిరిపోతారు మనుషులు ఐస్కాంతం కంటున్నట్టు ఎగిరిపోతారు ఆ రాడ్లో ఎగిరిందంటే ఆ ఫీల్డ్లోకి ఎదురుగా చెప్తారు అప్పుడు ఇంకో ప్రయోగం చేస్తాం ఈ బిల్డింగ్ మొత్తం అంతటి మీద పెద్ద పన్ను వేస్తాం బోర్డు సర్వే రాట్లు రప్పించి రారీతో సర్వే రాట్లు రప్పించి కూలర్లు రప్పించి బోర్డు డబ్బులు వేల రూపాయలు ఖర్చు పెట్టినాం మొత్తం చుట్టూ దాని పైన సర్వే రాట్లు వేస్తాం అంటే పందిరి వేసి దాని మీద టార్పోలిన్స్ కప్పిస్తాం అంటే ఇప్పుడు ఒకరు ఎగిరినా ఆ రాట్ల తగులు మన కింద పడతారు తప్ప దానికి ఆ హిస్టరీ వైజ్ స్కిల్ అందుకోరు అప్పుడు రాడ్ బెండింగ్ మనం పిలిచాం ఇది మీకు సేఫ్టీ కంప్లీట్ సేఫ్టీ అయినప్పుడు మీరు అన్నీ వేసుకోండి ఈ హెల్మెట్ అన్నీ కూడా వేసుకోండి గంపోట్స్ గ్లోవ్స్ అన్నీ వేసుకోండి వేసుకొని చేయమంటే ఆళ్ళు వచ్చి ఆళ్ళు దయ్యం తెచ్చుకొని రాడ్ బెండింగ్ అంతా ఆ పందిరి కింద చేసినాం మొత్తం సతీష్ ఎప్పుడు విడిచిపెట్టాను అలాగే ఉండే ప్రతిసారి ఒక ప్రేరణ నేను తిరిగిపోకుండా నన్ను బలపరుస్తుండేవాడు ఒక పక్క ప్రింటింగ్ పనులు చేసాం ఒక పక్క అకౌంటింగ్ పనులు చాలా మేము ఎదురు కూర్చొని చాలాసార్లు ఆలోచిస్తాం అయితే నాట్ బెండింగ్ అయిపోయింది మొత్తం అయిపోయిన తర్వాత మా మిషన్ వేసుకొచ్చి మరి స్లాబ్ అయ్యారు కదా కాంక్రీట్కి అంటే నేను చేయని పాస్ చేయాలి నేను రిస్క్ తీసుకున్నాను సార్ ఎలా అప్పుడు వాళ్ళు రెడీమిక్స్ ఉంటుంది ఆటోనగర్లో రెడీమిక్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళాను నేను సతీష్ తిరిగాను రండి కూడా ప్రతి కంపెనీ ఎంత అంటే అదంతా కలిసి 15 యూనిట్లు అంటే మినిమం 100 యూనిట్లు అయితే తప్ప మేము రాగలం సార్ అది అప్పుడు ఏమన్నా అంటే 100 యూనిట్లు డబ్బులు ఇచ్చేస్తాం 15 యూనిట్లకు వేసి మిగతా ఎక్కడైనా పడేయండి లేకపోతే ఎవరికి ఇచ్చేయండి లేకపోతే 15 యూనిట్లు అంటే రాదు మినిమం 100 యూనిట్స్ అందులో ఉంటారు తెస్తా ఉన్నారు ఏం చేస్తారో మాకు కాల్సి 15 యూనిట్లు అంటే అది రెడీమిక్స్ కోసం ఉంటే ఇతరు ముగ్గురు దాన్ని సర్దుతూ ఉంటారు అంతే అయితే వాళ్ళు ప్రతిసారి వస్తాం వస్తాం అని వెయిట్ చేస్తారు డబ్బులు కట్టేస్తాం ఒక సండే మార్నింగ్ మేము వచ్చేస్తాం అన్నారు మేము అక్కడ ప్రార్థన చేసుకునేవాళ్ళం సండే మార్నింగ్ ఒరిస్సా నుంచి వచ్చింది తెచ్చన్నాడు ఒరిస్సా నుంచి వచ్చి ఆ 15 యూనిట్ ఇచ్చినది 4 అవర్స్లో చక్క వేసి వెళ్ళిపోయాడంతే ఆశ్చర్యం అది వేస్తున్న సమయంలో నేను సతీష్ అక్కడ గోడ మీద అక్కడ పైన కూర్చున్నాం అంట ఇక్కడ ఎక్కడెక్కడ కూర్చున్నాం కూర్చుంటే సతీష్ ఆ పందిరి మీద అలా చేయేశారు అంతకుముందు పందిరి మీద చేస్తే కుట్టు మిషన్ మీద చేయాలి కుట్టుండేటప్పుడు చేస్తే ఎలాగైతే వైబ్రేషన్ వస్తుంది ఆ పందిరి అంతా వైబ్రేట్ అవుతుండేది ఎప్పుడు కూడా సర్వే రాట్ల పందిరి ఆ కరెంట్ శక్తికి సర్వే రాట్లు వైబ్రేట్ అవుతుండేది సతీష్ చేసేసరికి
ఆశ్చర్యం ఆయన చూసి పాశారు పందిరి వైబ్రేట్ అవుతుందండి ఆశ్చర్యం అవును కదా నిన్నటి వరకు అయ్యింది కదా నిన్నటి వరకు వైబ్రేట్ అవుతుంది పందిరి అంటే దాంట్లో పవర్ వస్తుంది అవును కదా ఏమైంది ఏదో ఆశ్చర్యం జరిగింది మొత్తం అయిపోయింది ఆ పనులు అయిపోయారు అప్పుడు వార్త తెలిసింది స్టీల్ ప్లాంట్ లో గ్రిడ్ ఫెయిల్ అయింది కాబట్టి ఈ పార్టీలో పవర్ లేదు 600 కోట్ల రూపాయలు నష్టం వచ్చింది అప్పుడు స్టీల్ ప్లాంట్ అంటే స్టీల్ ప్లాంట్ కట్టేటప్పుడు ఈ హెచ్డి వైస్ ద్వారా వాళ్ళు కరెంట్ తీసుకునేవారు మన గవర్నమెంట్ నుంచి వాళ్ళు ఓన్ గా కరెంట్ ప్రొడక్షన్ చేసిన వాళ్ళు మన గవర్నమెంట్ కరెంట్ ఇస్తారు ఇదే లైన్ ద్వారా ఆ గ్రిడ్ ఫెయిల్ అవడం 10 డేస్ 15 డేస్ అది మళ్ళీ రిసీవ్ అవ్వలే ఆ 15 డేస్ మేము హ్యాపీగా వాటరింగ్ చేస్తున్నాం చక్కగా చేసి అంతా అయిపోయిన తర్వాత ఎప్పుడుకో మేము పందిరి తీసామన్నమాట ఇదంతా జరగడానికి దేవుడు సతీష్ వాడుతున్నాడు హల్లెలూయా ఆశీర్వాదం గారు వస్తే ఆయన కోసం మళ్ళీ చెప్తున్నారు కదా ఎందుకంటే కొత్త వాళ్ళు వస్తున్నారు అని తెలియాలి కానీ ఆ వెనక మీరు కూర్చునే వాళ్ళందరూ కూడా సతీష్ కోసం దేవుడు థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే ఆ పార్ట్ అలా వేయడానికి దేవుడు సాయం చేశారని వాడుతున్నారు హల్లెలూయా ఓకే ఇంకో సాక్షి చెప్తాను FCRA అంటే ఫారిన్ కంట్రీస్ నుంచి డబ్బులు అందుకునే లైసెన్స్ జీవజలాల సంస్థ ఉంది కాబట్టి మరి ఈ చర్చి కట్టడం ఈ స్థలం కొనడానికైనా చర్చి కట్టడానికైనా ప్రతి నెల మా కరెంట్ బిల్స్ కట్టుకోవడానికైనా మా వాళ్ళ నుంచి కొంత సపోర్ట్ తీసుకుంటున్నాం అది ఈ సంవత్సరం ఆగిపోయింది ఎందుకంటే జీవజలముల సంస్థ తనకు ట్రస్ట్ డీడ్ రిజిస్టర్ అవ్వలేదన్నారు మిమ్మల్ని ఎంతకాలం ఎలాగిచ్చేటప్పుడు ఎంతకాలం అంతే గవర్నమెంట్ రూల్స్ మారింది నేను మా కేఎస్ఐ గారిని అయ్యారు రిజిస్టర్ అవ్వలేదట అందుకని యాక్సెప్ట్ చేయట్లేదంటే పాస్టర్ అయినా పర్లేదు అలాగే మీరు అప్లోడ్ చేస్తూ ఉండండి అది ఏదో ఒకనాడు యాక్సెప్ట్ చేస్తారంటారు 60-70 సార్లు అప్లోడ్ చేస్తాను అన్ని సార్లు రిజెక్ట్ చేశారు ఆఖరికి ఆయన అన్నారు మా ఆఫీస్ సీఈఓ గారితో సార్ మాట్లాడండి ఆ సీఈఓను మాకు ఒక అకౌంటెంట్ గారు పంపించారు పంపిస్తే వాళ్ళు అన్నారు అకౌంటెంట్ గారు తెలియవని మాట్లాడారు వాళ్ళు అన్నారు ఎట్టి పరిస్థితుల్లో మీ ట్రస్ట్ డీడ్ రిజిస్టర్ చేయాల్సిందే అన్నారు ఆ మాట సీఈఓ గారు మన కేఎస్ గారు కన్విన్స్ చేశారు కేఎస్ గారు మాట ఏంటంటే ఇప్పుడు రిజిస్టర్ చేస్తే ఇంతకాలం 81 నుండి మన ఎక్స్పీరియన్స్ అంతా పోతు కదా మన సీనియారిటీ పోతు కదా అన్నారు అప్పుడు ఆ అకౌంటెంట్ గారు అన్నారు మనం బర్త్ సర్టిఫికేట్ కోసం అప్లై చేసుకుంటే ఇప్పుడు పుట్టినట్టు కాదు కదా ఎప్పుడో పుట్టాం ఆ ఎప్పుడో పుట్టిందా ధృవీకరిస్తే ఇప్పుడు సర్టిఫికేట్ తీసుకుంటాం ఇది కూడా అంతేనంటే అంటే అప్పుడు ఒప్పుకున్నారు సత్యనారాయణ గారు ఓకే సత్యవాణి గారు మా చైర్పర్సన్ సత్యవాణి గారు కూడా ఒప్పుకోరు ఎందుకు ఈయన ఒప్పుకుంటే కదా ఆయనతో చెప్పారు అమ్మ మరి భీమవరం మీద ఏదో రిజిస్ట్రేషన్ వెళ్ళాలంటే ఆంటీ ఒప్పుకున్నారు కానీ ఆంటీ ఆరోగ్యం సరిపోదు ప్రయాణాలు చేయడానికి ఆయన ఒప్పుకున్నారు అప్పుడు భీమవరంలో ఒక రైటర్ మాకు దొరికినప్పుడు మేము విషయం చెప్తుంటే ముందేమో ఫ్రెష్ ట్రస్ట్గా చేస్తారంట అది ఇక్కడ ఉన్న ఆటగా చూపిస్తే కుదరదండి పాత ట్రస్ట్ని ఇప్పుడు రిజిస్టర్ చేస్తున్నట్టు పాత డేట్స్ పాత ట్రస్ట్ పేర్లు అన్నీ కూడా ఉండాలంటే అవన్నీ చేస్తే అక్కడ రిజిస్ట్రేషన్ అనేది చాలా కష్టమైంది కానీ మొత్తానికి సత్యనారాయణ గారు తీసుకెళ్ళాం రిజిస్ట్రేషన్ అయ్యింది రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ నాకు వచ్చింది హల్లెలూయా చాలా డబ్బు ఖర్చు అయ్యారు వెంకట చాలా డబ్బు ఖర్చు అవన్నీ రికార్డ్ అవుతుంది చెప్పకూడదు ఈ ప్రయాణాలు ముఖ్యంగా కారులోనే తిరిగాం శివా గారి కారులో ఇక్కడి నుంచి కోయకూడదు కోయించి భీమవరం భీమించి నరసాపురం నరసం నుంచి మళ్ళీ కోయకూడదు కోయించి వైజాగ్ అలా తిరుగుతూనే ఉన్నాం ఇంకా తిరగాలి నేను చాలా ట్రస్ట్ డీవ్ వచ్చింది రిజిస్టర్ ట్రస్ట్ డీవ్ మళ్ళీ నేను ఎఫ్సిఆర్ఏ దర్పణ ఐడి పోర్టల్ అప్లోడ్ చేశాను వాళ్ళు మాకు ఇప్పుడు ఐడి ఇచ్చేశారు హల్లెలూయా నేను అంత ప్రారంభం చేస్తాను కదా ఐడి ఇచ్చారు అయితే లాస్ట్ ఇయర్ అకౌంట్స్ 2019-20 నేను అంతా రెడీ చేసుకుని అప్లోడ్ చేయాలనుకునేసరికి ఐడి లేదు ఐడి లేకుండా ఏం చేస్తాం ఇప్పుడు చేయదు ఇప్పుడు ఐడి వచ్చింది కాబట్టి నిన్న మళ్ళీ పోర్టల్ ఓపెన్ చేసి లాస్ట్ ఇయర్ ముందు అప్లోడ్ చేయడానికి పడితే పెనాల్టీ కట్టమన్నాడు లేట్ అయ్యింది కాబట్టి లాస్ట్ ఇయర్ది నువ్వు అప్లోడ్ చేయడం లేట్ అయ్యింది నాకు అనవసరం ఎందుకో అంటారు అంతే పెనాల్టీ కట్టండి నాకు పెనాల్టీ క్యారెక్టర్స్ వచ్చారు క్యారెక్టర్ వస్తే లాస్ట్ ఇయర్ ఎంత మీరు సంపాదిస్తున్నారు 3,10,000 రూపాయలు ఎంతో
ఓకే దానికి వడ్డీ ఎంత వచ్చింది ఎంత అది ఇచ్చిన తర్వాత క్లిక్ అని కొట్టగానే పెనాల్టీ ఎంత వచ్చింది సరే 103,000 రూపాయలు వచ్చింది 103,000 రూపాయలు పెనాల్టీ కట్టమన్నాడు చూడండి బాబోయ్ అనుకున్నాను సరే నేను చేసి దేవుడు ఆర్థ చేయరా ఎన్నో లక్షలు చేయడం మన చేతిలో 1,00,000 సరే ఏం మా అమ్మాయి ఒంటి మీద గోల్డ్ అంతా తీసేస్తా రేపు వెళ్ళి నేను సతీష్ అండి 100,000 రూపాయలు గోల్డ్ లోన్ తెచ్చేస్తాం కట్టేస్తాం అంత మాత్రాన అయిపోయినట్టు కానీ కాదు ఏమో ఇంకా పెద్ద ప్రాసెస్ చాలా ప్రాసెస్ ఉంది అవి ముందు పాత అకౌంట్స్ అప్లోడ్ చేయాలి ఆ తర్వాత ఢిల్లీ బ్యాంక్ అకౌంట్ బ్యాంక్ కి మేము ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి నర్సుపూర్ బ్యాంక్ కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఆ రెండు బ్యాంక్స్ కనెక్ట్ చేయాలి ఇంటర్నెట్ బ్యాంకింగ్ సంపాదించుకోవాలి అంత అయిన తర్వాత అప్పుడు మా యూకే వాళ్ళకి ఆ ఫలానా ఢిల్లీ బ్యాంక్ పంపించారని ఢిల్లీ బ్యాంక్ వివరాలు ఇవ్వాలి వాళ్ళు ఇచ్చిన తర్వాత ఈ ఢిల్లీ బ్యాంక్ వస్తుంది అప్పటికి ఇస్తారో లేదో తెలియదు మనకి ఇవన్నీ గాల్లో చేస్తాం కాబట్టి ప్రార్థన చేయండి ఇంతవరకు మీరు ప్రార్థన చేశారు ముందు ప్రభువు ప్రార్థన చేయండి పరిస్థితి ఏంటంటే ప్రతి నెల వచ్చిన 20,000 రూపాయల కోసం ఆఫీస్ పడట్లే ప్రతి నెల 20,000 పంపిస్తాను మీరు దానికోసం కాదు కాదు రేపు ఉదయం 1,00,000 రూపాయలు మనకు కావాలనుకోండి మరి అది వాళ్ళు పంపించాలి సిద్ధం కానీ మనం అందుకోవడానికి సిద్ధం లేవు కదా అది అనమాట అందుకోసం ఆ ఎఫ్సిఎల్ లైసెన్స్ మనకు ఉండాలి దానికోసం ప్రయాసపడుతున్నాను దయచేసి ప్రార్థన చేయండి దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు ఆశ్చర్యకార్యాలు చేస్తాడు వీటన్నిటికీ నాకు కావాల్సిన ఆరోగ్యం ఆరోగ్యం లేకపోతే ఏమి చేయాలి ఇట్టి బస్సులు బస్సులో తిరిగే ప్రయాసాలు చేయలేదు ప్రయాసపడలేదు ఇక కేవలం మా శివాగారు ఎంతో సహకారంతో ఎంతో విసుక్కోకుండా ఎంతో ఓపికగా తీసుకెళ్తున్నారు కాబట్టి వెళ్ళగలుగుతున్నారు కాబట్టి శివాగారు బట్టి కూడా దేవుని స్తోత్రం చెప్పండి ఆయన కేవలం బిజినెస్ కోసం నన్ను తీసుకెళ్ళట్లే ఇది దేవుని సేవను తీసుకెళ్తున్నాను చాలా చాలా కనుక నా కోసం ట్రస్టీల కోసం పాపం కేసీఆర్ 78 నాకు సచివాలయం అక్కడ 74 మొన్న బీమారం నర్సుపూర్ తిప్పేసరికి 4 రోజులు ఒళ్ళు నొప్పితో పాల్పడ్డారు ఆవిడ ఇలాంటి బస్సులో ప్రభు సేవ జరుగుతుంది దయచేసి ప్రార్థన చేయడం మానకండి మీ చేతులు దేవుడు దీవిస్తే ప్రభుకి ఇవ్వడం మానకండి తప్పకుండా మీరు దీవించబడతారు ఎందుకంటే ప్రభు సేవ చేయడానికి డబ్బులు లేకుండా కొన్ని చాలా మార్గాలు ఉన్నాయి కొన్ని నిమిషాలు ఖచ్చితంగా డబ్బులతో చేయాలి బుక్స్ ఉన్నాయనుకోండి 120,000 రూపాయలు పెడితే కానీ ఇప్పుడు చేయలేకపోయి దానికి ఎవరో ఇస్తే కానీ అవ్వలేదు రోజు జూమ్ మీటింగ్ చేస్తామండి డబ్బులు లేకుండా చేస్తాం ఇప్పుడు 6-1 రోజు దాటిపోయింది సండే స్కూల్ అయితే డబ్బు లేకుండా పూర్తిగా కాదు నెలకి 1,300 రూపాయలు జూమ్ కట్టాలి అది మా తమ్ముడు కడుతున్నాడు యూఎస్ఏ జోష్ చిన్న ఖర్చుతో పెద్ద పని చిన్న ఖర్చుతో పెద్ద పని కానీ కొన్ని పనులకి ఆ పనికి సరిపడా డబ్బు ఖర్చు పెట్టాల్సింది కాబట్టి దేవుడు మీ చేతులను తీరిస్తే ఇవ్వడం మారతాడు తప్పకుండా దేవుని సన్నిధికి ఇవ్వండి అవి సద్వినియోగం అవుతాయి దుర్వినియోగం కావు మా తిండి మీద మా బట్టల మీద మా వాహనాల మీద ఎట్టి పరిస్థితుల్లో దేవుడు సబ్బు ఖర్చు పెట్టమే మీకు తెలుసు నాకు దేవుడు వేరే సోర్సెస్ నుంచి వచ్చినా కూడా అవి కూడా ప్రభు సేవనే ఖర్చు పెట్టాలి కాబట్టి కదా నానాతో ఉన్నాను లేకపోతే 20,00,000 కారు అప్పు చేసుకుంటారు కదా నెలకి 8,000-10,000 నేను కట్టెత్తాను కదా నో సింపుల్ సింపుల్ లైఫ్తో వెళ్ళిపోవచ్చు బట్టికే వచ్చు కదా ఇప్పుడు నాకేం గొప్పతనం అవసరమా ఎవరు పొగడాలా అమ్మో షాలేం కాలేసిన నేను పెద్ద పైకి ఎత్తాలా నథింగ్ అక్కర్లే నేను మీలో కలిసిపోయి మీలో ఒక వ్యక్తిగా ఉంటే చాలు కాబట్టి నేనేమి స్టేటస్ సోషల్ స్టేటస్ పెట్టి నేను చేయను కాబట్టి మీకు గ్యారంటీ ఇస్తాను మీరు ప్రభు సేవలో వచ్చిన ప్రతి పైసా సద్వినియోగం అవుతారు దశం భాగం అనే మా దాన్ని ఎప్పుడు నేను ఒత్తిడి చేయను దేవుడు మిమ్మల్ని దీవించకపోతే అంతే దశభాగం నేను కూడా దశభాగం ఎప్పుడు వేయను అంటే ఖర్చు పెట్టాల్సింది లెక్క అయ్యాను లెక్క వేస్తే దశభాగం కంటే ఎక్కువ అవ్వచ్చు కానీ నేను అలా లెక్క పెట్టుకోను అలాగే మీరు కూడా ప్రభుకి ఇవ్వాలి ఇక్కడ మీరు ఉందనుకోండి ఇవ్వండి ఇక్కడే కాదండి ఏ పాస్టర్గానే ఇవ్వండి అవసరం ఉంటే ఏ చర్చ్గానే ఇవ్వండి పేదలకు ఇంకా ఇవ్వండి తల్లిదండ్రులకు ఇవ్వండి చెప్తుంటారు ఇప్పుడు ఈడు మీకు ఇవ్వబడు
పేదలను కలిగించేవాడు యెహోవాకు నచ్చుతాడు. మీరు దశభాగం అనుకోకండి, మీ దేవుడు ఇచ్చింది పేదలకి, నిరుపేదలకి ఇవ్వండి, ఎక్కడో ఉండే వాళ్ళకి ఇవ్వండి. మీ దేవుడికి ఇచ్చినట్టు లెక్క, మీ రాబడి అంతలో భాగం ఇచ్చి యెహోవాను గణపరచండి. ఆ ఇచ్చి ఇవ్వడం అన్నాడు తప్ప ఎక్కడ ఎవరికైనా చెప్పలేదు కదా. మీరు ఎక్కడైనా ఇవ్వండి, ఎవరికైనా ఇవ్వండి, కాకపోతే అక్కడ నీడ్ అవసరం తీర్చబడుతుందో లేదు చూడండి. కొన్ని దగ్గర కోట్లు కోట్లు మూలుగుతున్నాయి, ఆ కోట్లు కోట్లకి మీ లక్షలు కలిపారు, ఉపయోగం లేదు, అలాగే ఉంటాయి ఆ అకౌంట్లన్నీ, ఎక్కడో ఉంటాయి. కనుక అలా కాదు, ఎక్కడ అవసరం ఉందో, ఎక్కడ నిజంగా నీడ్ ఉందో అక్కడ దేవుడికి ఇవ్వాల్సింది ఇవ్వండి, దేవుడికి ఇస్తారు. నాకు రెండు అవసరం చెప్పారు, అక్కడ రిపేర్ చేయించాలి వర్షంకి అది చూడండి అన్నాను. అలాగే చిన్న బాత్రూమ్ ఒకటి మనం ఆ సందులో కట్టాలి, ఆ అవసరం దానికోసం ఇవ్వండి. మీరు దాయండి, కొన్నిసార్లు దాయండి, దేవుని సేవకు అవసరం అని దాయండి. ఆ దాచిన దాంట్లో దేవుని సేవకి ఇస్తుందండి, దేవుడు మిమ్మల్ని దీవిస్తాను. నేను దీవించబడ్డ కారణంటే ఖర్చు పెడతాను ప్రభు కోసం, ఎంతైనా ఖర్చు పెట్టేస్తాను ప్రభు కోసం. ఖర్చు పెట్టడంలో ఎప్పుడు వెనక తీయలేదు, దేవుడు ఎప్పుడు నన్ను ఖాళీగా ఉంచు. ఓకే, రైట్, ప్రార్థన చేద్దాం. సాక్ష్యం చెప్పిన వారి కోసం ప్రార్థన చేస్తాను. పరిశుద్ధరా, నీకు వందనాలు. ఈరోజు సతీష్ కుటుంబాన్ని మా మధ్యలో ఉంచి వారి సాక్ష్యాలు, వారి పాటలు వినే అవకాశం ఇచ్చేందుకు వందనాలు సతీష్. మరొకసారి నాయన మీ సందులో జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభు, మన తన కుటుంబాన్ని ఆశ్రయించు, దీవించు, మంచి ఆరోగ్య బలం ప్రసాదిస్తండి. నీకు వందనాలు. ఎస్ఏల గారికి కూడా ఆరోగ్యం దయచే, నీ శక్తితో నింపు. బాబు జాక్ని దీవించి ఈరోజు బాప్తిజం తీసుకోకుండా ప్రత్యేకమైన అభిషేకం పెట్టినందుకు ప్రార్థిస్తాం. అమృతాలు కూడా దీవించు, తన పాడిన పాటపడి స్థితిస్తాం, తన ఉద్యోగంలో సహాయం నుంచి, జాక్ బాబు ఉద్యోగంలో సహాయం నుంచి తనకు పునరాచరిస్తాం. ఆయన ఈరోజు వారి కోసం ఏముందో ప్రార్థిస్తుందిగా, మా అప్రార్థనకు జవాబు దాని మీ వాక్యంలో పెడుతుందిగా, మీ సహాయం సహవాసం అడగచ్చు, పరిశుద్ధాత్మ అభిషేకము జ్ఞానం దయచు. యేసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఇంకా ఎవరైనా సాక్ష్యం చెప్పాలంటే టైం ఇస్తారు, టైం లేదు, ప్రభుత్వాలు కలిపోవాలి ఈరోజు. కానీ దే పాష నక్ష సాక్షి చెప్పాలని ఉంది అంటే తప్పకుండా టైం ఇస్తారు. ఎవరోసారా ప్రభు ప్రేమిసు ప్రార్థిస్తున్నాం. మనం అపోస్తలైన పౌలు జీవితాన్ని
నేర్చుకుంటాం. ఆయన ప్రభుసలు ఎలా పట్టబడ్డాడో, ఎలాగా వాడబడ్డాడో, ఇప్పటికీ క్రైస్తవ సంఘం పౌలులాసే పత్రిక ద్వారా ఎలాగా ఉద్యమం పడతాయో మనం నేర్చుకున్నాం. 5 వారాలు నేర్చుకున్నాం, ఇది 6వ వారం. ముందుగా అపోస్తలు గలతీ పత్రిక 1:14-20 చదువుతాను. నెక్స్ట్ ఏం జరిగింది? అపోస్తలు గలతీ పత్రిక 1:14-20. ఆయన సాక్ష్యం ఇలా ఉంది, నా పితరుల పారంపర్య ఆచారం అంటూ విశేష ఆసక్తి గలవాడమై నా స్వజాతీయుల్లో నా సమాన వయస్కులైన అనేకుల కంటే యూదుల మతంలో ఆధిక్యత నొందితునని నా నడవడిని గురించి మీరు వింటే. సంఘాన్ని దూషించాడు, సంఘాన్ని హింసించాడు అంటే దుర్మార్గుడు కాదు. యాక్చువల్గా సంఘాన్ని క్రైస్తవుని చీల్చి చెడ్డాడంటే యాక్చువల్ దుర్మార్గుడు కాదు. యూదా మతంలో యెహోవా కొరకు రోషం అన్నమాట అది. క్రీస్తు రక్షకుల విషయాలు తెలియక, అందుకంటే తెలియక చేసుకుని కనుక కనికరింపబడుతుంది. దేవుని కోసం రోషం, ఎవడు వీళ్ళెవరు? యెహోవా మాత్రమే దేవుడు, ఆయన తప్ప వేరొక దేవుడు ఉండకూడదు, ఏ విగ్రహం చేసుకోకూడదు, ఇంకా ఆరాధన ఎవరికి వెళ్ళకూడదు అనే రోషం ఒకటి. ఆ రోషంతో క్రైస్తవ సంఘాన్ని హింసిస్తున్నారు. సత్యం తెలియక, అర్థం కాదు. ఎందుకంటే తన వయసుతో ఉండే వాళ్ళ అనేకుల కంటే యూదా మతంలో చాలా శ్రేష్టమైన వ్యక్తిగా పరిసయ్యాడు. మళ్ళీ గమాలియేల పాదాలు ట్రైనింగ్ అయ్యాడు, పర్ఫెక్ట్. అలాంటి పరిస్థితుల్లో ప్రభు తనను పట్టుకోవడం జరిగింది. ఇంకేమిటంటే, అయినను తల్లి గర్భము నందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేక పరచి. హల్లెలూయా, ఎంత మంచి మాట అండి. మమ్మల్ని తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేక పరచి ఎవరు? తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు నేను అన్యజనులలో తన కుమారుని ప్రకటింపవలనని ఆయనను నా యందు బయలుపరచును అనుగ్రహించినప్పుడు మనుష్య మాత్రంతో నేను సంప్రదింపలేదు. అమ్మా ఒక్కడైనా ఇక్కడ ఉండాలమ్మా, మొత్తం అడిగారు. ఎవరైనా ఇక్కడ ఉండాలి, మైక్ సిస్టమ్ లేదు. చాలా బాగా నాకు అద్భుతం అనిపించింది, రిపీట్ వస్తుంది చూడు. ఇప్పుడు ఎవరో ఒకరు ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు. నాకు మన అందరికీ వచ్చిన దేవుడి ప్రణాళిక జ్ఞాపకం వస్తుంది. ఒక్కొక్కరిని దేవుడు ఎక్కడ ప్రత్యేకపరిచాడు? మనల్ని తల్లి గర్భంలో పడినప్పుడే మనం ప్రత్యేకపరుచున్నాడు. కానీ చాలా సంవత్సరాల వరకు అది బయటకు రాదు. పౌలు సౌలుగా ఉన్నాడు, తల్లి గర్భంలో పడినప్పుడు ప్రత్యేకపరుచున్నాడు దేవుడు. కానీ తన వంశ ఆచారాల ప్రకారం తన కొన్ని విషయాలు నేర్చుకోవడం విడిచిపెట్టాడు, అనుమతి ఇచ్చాడు. మోషేను పరిచయపరుచుకున్నాడు, 40 సంవత్సరాల పాటు ఫరో ఆస్థానంలో ఐగుప్తు విద్యలన్నీ నేర్చుకుని అనుమతి ఇచ్చాడు. ఒక్కొక్కరిని ప్రత్యేకపరుచుకున్నాడు దేవుడు. వాళ్ళ కుటుంబాలకు, వాళ్ళ సమాజానికి అలా విడిచిపెడతాడు వాళ్ళు. అదొక ట్రైనింగ్ అనమాట, దేవుడి జ్ఞానం మనకు అందండి. ఓకే, ఆ టైంలో పాపం జరుగుతుంది, ఆ పాపానికి పరిహారం తానే బలే బలిగా మార్చని దేవుడు తెలుసు కదండి. ఓకే, దాన్ని కూడా విడిచిపెట్టాలి. నువ్వు పౌలు ఎవరిని తిట్టాడో కొట్టాడో చీల్చాడో
అవన్నీ పాపమే కదా. యేసు ప్రభు దాన్ని హింసించడమే కదా, అది పాపమే కదా. అయినా సరే అనుమతిచ్చేసాడు, ఎందుకంటే తర్వాత దాన్ని మించిన సేవ చేయించుకుంటానని తెలుసు దేవుడికి. తల్లి గర్భంలో పండు మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృప చేత నన్ను పిలిచాడు. కరెక్ట్, ఎప్పుడు పిలిచాడు? టైం వచ్చిన పిలిచాడు. మనందరినీ కూడా దేవుడు ప్రత్యేకపరుస్తాడు. అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క టైంలో ఏం చేస్తారు? పిలుస్తారు. సర్వ సృష్టికర్త అయిన దేవుడు ఒక మనిషిని పిలవడం అంటే ఎంత అద్భుతం. ఇన్ని కోట్ల మందిలో అందరినీ కాదు కదా, ఒక్కొక్క సమయంలో ఒక్కొక్కరు ఆయన పిలిచి వాడుకుంటున్నాడంటే అద్భుతం. దానికోసం కొన్ని సిచ్యుయేషన్స్ కల్పిస్తాడు. మనం పిలిచేటప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన పరిస్థితి కల్పిస్తాడు. ఆ పరిస్థితిలో పిలుస్తాడు. నన్ను నేను అనుకోండి, మా నాన్నగారు నన్ను విడిచిపెట్టడం బట్టి నేను ఆయన పిలుపున్నాను. ఒకవేళ మా నాన్నగారు కాసేదానికి ఉంటే, ఆయన తెచ్చిన డబ్బుతో నేను బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటే నేను పిలుపు వినకపోదు. చాలా లేట్ అయిపోయింది, ఆయన ప్రత్యేక వస్తున్నాడు. ఓకే, కానీ నేను నన్ను పిలిచే మాట వినాలంటే నా సిచ్యువేషన్ ఎలా ఉన్నది దీనాతి దీనంగా అయిపోవాలి. అయిపోయింది కనుక అలాగే ఒక్కొక్కరికి ఒక్కొక్క పరిస్థితుల సిచ్యుయేషన్స్ దేవుడు విడిచిపెడతాడు. భయంకరం పరిస్థితులు వెళ్ళిపోతాం, అప్పుడు పిలుస్తాడు. అప్పుడు ఆయన స్వరం కరెక్ట్గా మనకు అర్థం అవుతాడు. సౌలు కూడా అలాగే ఒక ప్రత్యేక పరిస్థితి పిలిచాడు, ఉన్నాడు ప్రత్యేక పరిస్థితి. అప్పుడు తన మిషన్ చెప్పాడు, ఇది ఇది నా మిషన్. దేవుడు నిన్ను నీ తల్లి గర్భంలో ప్రత్యేకపరుచుకున్నాడు, అది తిరుగులేని నిజం. హల్లెలూయా. లేకపోతే నువ్వు ఇక్కడ చచ్చిలో కూర్చోలే. దేవుడు నిన్ను ప్రత్యేకపరచుకోకపోతే నీ జీవితం ఇంకోలా ఉండేది. లేకపోతే ప్రత్యేకపరుస్తుంది పిలవకపోయినా సరే ఇంకోలా ఉంటావు. ప్రత్యేకపరుస్తున్నాడు కదా, ఇంకా పిలవలేదు, ఇంకా పిలవలేదు. ఓకే, పిలిచినా ఆయన మాటలు వినకపోతే అప్పుడు కూడా తేడాగా ఉంటుంది పరిస్థితి. సరే, ఎన్ని విషయాలు ఉన్నాయి? ఆయన ప్రత్యేకపరుస్తున్నాడు, ఆయన పిలవాలి, పిలిచిన ఆయన మాటలు వినాలి, విని కూర్చోవాలి. అది జరిగింది మీ విషయంలో. పౌలు చూపించాడు, పౌలు గ్రహించాడు, నేను సామాన్యమైన మనిషిని కాను, నేను ప్రత్యేకపరచబడిన వాడిని, నేను వేరు చేయబడిన వాడు. నువ్వు సముద్రం అంతా ఉప్పే ఉన్నది, ఆ ఉప్పు మనం వాడుకోలేదు. దాని ఆ నీళ్లను ప్రత్యేకపరిస్తే ఒక మడిలోకి తెస్తే అప్పుడు కదా అది ఉప్పుగా మారుతుంది, సముద్రంతో ఉప్పు అయిపోదు. అలాగే దేవుడు ఈ లోకంలో నుంచి, ఈ లోకంలో సముద్రం నుంచి నిన్ను జస్ట్ అలా బయటకు తీసుకొస్తాడు. ఒక మడిలో తీసుకొచ్చి నేను ప్రత్యేకపరిచి నీ మీద తన వాక్యం అనే వేడిని పంపించినప్పుడు నువ్వు ఉప్పుగా మారుతావు. ఎంత అద్భుతం! ఈరోజు జాక్ బాబు బాప్తిసం తీసుకోబోతున్నాడు. అంటే దేవుని పిలుపు, దేవుని ప్రత్యేకత ఎప్పుడు ఉంది? ఆయన దేవుని పిలుపు వచ్చింది, నిరసన వస్తుంది, మాట్లాడుతున్నాడు దేవుడు. ఈరోజు తనకు లోబడ్డాడు, ఇక్కడ నుండి తన జీవితం వేరేగా ఉంటాడు. అయితే దేవుడికి ఆయనకే కనెక్షన్ తప్ప మనమంతా ఆయన చుట్టూ చేరి నువ్వు బాప్తిసం పొందావు కదా, నువ్వు ఎందుకు ఇలా ఉన్నావు అని మనం అడగడానికి లేదు. బాప్తిజం బ్లాక్మెయిల్ అనే మాట విన్నారు ఎప్పుడన్నా? బాప్తిజం బ్లాక్మెయిల్. మన పిల్లలు బ్యాప్టిజం తీసిన తర్వాత ఆ పేరే తనకు కంట్రోల్ చేయడం ట్రై చేస్తుంటాం, అది తప్పు. నువ్వు బాప్తిజం తీసుకున్నావు కదా, ఎందుకు ఇలా చేస్తున్నావు అంటే ఆడు నేరకు పోయి తీసుకున్నావు బాబు అనుకుంటారు. ఆట ఎప్పుడు ఆ మాట, పిల్లలు బాప్తిజం తీసుకున్న తర్వాత ఆ బాప్తిజం అడ్డు పెట్టుకొని మీరు ఆ మీద కంట్రోల్ చేయడం ట్రై చేస్తే వాళ్ళు ఆ బాప్తిజం కోసం రిగ్రెట్ ఫీల్ అవుతారు, సంతోషం ఫీల్ అవ్వరు. అబ్బా బాప్తిజం తీసుకున్నాను నేను, దేవుని పేరుని ప్రభు బలం తీసుకుంటానని తృప్తి ఉండాలంటే మీరు భయపెట్టుకుంటారు. ఎందుకంటే దేవుడు వాళ్ళు చూసుకుంటారు. పౌలు ప్రత్యేకపరచబడ్డాడు, పిలువబడ్డాడు. అక్కడ చూడండి, పిలిచినప్పుడు మళ్ళీ పర్పస్ ఉంటుందండి. ఊరికే పిలవడు, ప్రతి ఒక్కరికి స్పెషల్ పర్పస్ ఇస్తాడు. పిలిచిన దేవుడు నేను అన్య జనులలో తన కుమారుని ప్రకటింపవలన అది పర్పస్. ఆయనను నాయందు బయలుపరపడం అనిపించినప్పుడు
మనుషులు మాత్రంతో నేను సంప్రదింపలేదు. నా స్పెషల్ టాస్క్ ఏంటంటే యూదులు కాదు, యూదులకు యూదుల రాజుగా పుట్టాడు ఆయన, కానీ యూదులకు కంటే మించి అన్యజనులు ఉన్నారు, యూదులు కాని వారు ఉన్నారు, వారికి నేను సువార్త ప్రకటించాలి. అది దేవుని పర్పస్. నన్ను దేవుడు పిలిచాడు, చాలా తరాలు పిలిచాడు. నేను మ్యూజిషియన్ అవ్వచ్చు, నేను ఒక బ్యాంక్ ఉద్యోగం అవ్వచ్చు, ఏం చేసినా ప్రభు సేవ ఉండొచ్చు. కానీ దేవుడు అవన్నీ తప్పించాడు, తప్పించి ఇది వాక్య పరిచర్య నీకు ఇంపార్టెంట్ అన్నాడు. సంఘ పరిచర్య కూడా నాకు ఇష్టం ఉండేది కాదు, బాధ్యత మొయ్యలేనని. ఓకే, చాలా కాలం సంఘ పరిచర్యలో కాక మామూలు వాక్య పరిచర్యలు వాడుకున్నాడు. కానీ ఒక టైం వచ్చేసరికి నో, ఈ గొర్రెలను మేపు, పేతతో అంటే నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా, అయితే నా గొర్రెలను మేపు అని దేవుడు టైం గడిచే కొద్దీ తన పర్పస్ని స్పష్టంగా చూపిస్తూ ఉంటాడు. ఓకే, ఈరోజు ప్రతి ఒక్కడు కూడా ప్రభు నా తల్లి గర్భంలో ఉన్నట్టు ప్రత్యేకపరుస్తున్నావు నాకు తెలుసు నేను. అయితే నువ్వు నన్ను ఏదో ప్రత్యేక పర్పస్ కోసం పిలుస్తున్నావు, కళ ద్వారా, వాక్యం ద్వారా, సంఘటన ద్వారా, మనుషుల ద్వారా, పరిస్థితి ద్వారా నన్ను పిలుస్తున్నావు, కానీ అది నేను గ్రహించలేకపోతున్నాను, అది నాకు అర్థం కావట్లేదు, మరికొంచెం క్లారిటీ ఇవ్వా ప్రభు అని అడగాను. ప్రతి పిలుపు 100% అలాగా సేవ చేయడం కాదండి, ఒక్కొక్కరు ఒక్కొక్క పిలుపు ఉంటారు. మీరు జాబ్ చేసుకుంటూ సేవ చేయాలి, సేవ అంటే ఆయన మార్గంలో జీవించడం అంతే, ఆయన చెప్పినట్టు జీవించడం, ఆయన 10 మంది మధ్యలో ఆయన చూపించడం, మీ లైఫ్లో వాళ్ళు చూపిస్తారు, అది సేవ. ప్రభు నేను ఎలాగ నీ సేవ చేయాలి, అతను మాట్లాడు క్లారిటీ ఈ ప్రభు అని అడగండి, నేను తప్పకుండా చేస్తాను. ఆ ప్రత్యేక పరిస్థితులు పిలిచిన దేవుడు నీ క్లారిటీ ఇవ్వడా. ఒకసారి ఏమిటంటే నేను రక్షించబడ్డాను, రక్షించబడతాను, నేను అప్లై చేస్తే ఇంటర్మీడియట్ కంపార్ట్మెంట్గా పాస్ అయ్యానంటే మార్చిలో కాదు, సెప్టెంబర్లో పాస్ అయ్యాను. ఇంటర్మీడియట్ 2 సబ్జెక్టులు మునిగిపోయి, యాక్చువల్ కాలేజ్ ఫస్ట్ రావాల్సింది, 2 సబ్జెక్టులు మునిగిపోయి, ఎలా మునిగిపోయి తెలియదు. తర్వాత సెప్టెంబర్లో పాస్ అయిన తర్వాత నెక్స్ట్ నేను జాయిన్ అవ్వాలి డే టైం బైబుల్ కాలేజ్లో నాకు సీట్ ఇవ్వాలని సార్. అప్పుడు నైట్ కాలేజ్ బీకామ్లో జాయిన్ అయ్యాను, అప్పటికే రక్షించబడ్డాను. నైట్ కాలేజ్ బీకామ్లో జాయిన్ అవ్వాలంటే ఎక్కడైనా జాబ్ చేస్తున్నట్టుకు చిన్న సర్టిఫికెట్ తేవాలి. అప్పుడు మా డాక్టర్ గోడి సార్ గారు అయ్యగారు దగ్గరికి వెళ్ళాను, అయ్యారు మీ ఆఫీస్లో పనిచేస్తున్నట్టుగా ఆఫీస్ బాయ్గా నాకు సర్టిఫికెట్ ఇస్తారు, పెట్టుకుని నేను కాలేజీలో జాయిన్ అవుతానంటే ఇచ్చారు. ఆయన ఇచ్చారు కాబట్టి ఆ సర్టిఫికేట్ నేను నిజం చేయాలి చెప్పి రోజు ఆఫీస్కి వెళ్ళి కూర్చుండేవాడిని. అప్పుడే ఆయన కొత్తగా సువార్త అనే ఒక రేడియో కార్యక్రమం మొదలుపెట్టారు, సువిశేషవాణి దాని పేరు, సువిశేషవాణి అని రేడియో కార్యక్రమం మొదలుపెట్టి అప్పుడే స్వాతుల ఉత్తరాలు నాకు ఇచ్చేవారు, ఇచ్చి రాయమనేవారు. చూడండి, నేను 89లో జీవదేవము రేడియో మినిస్ట్రీలో అడుగు అంటే అక్కడ పరిచయం కాకముందు 83లో అంటే 6 సంవత్సరాల క్రితం నేను చేయబోయే మినిస్ట్రీ ఏంటో నాకు చేపించే శ్రోతల ఉత్తరాలు ఇచ్చి శారీరక జవాబులు ఏమంటే అందరికీ చాలా చక్కగా నేను నేర్చుకున్న వాక్యాలను అనుభవాలు రాస్తుండేవాడిని. చాలా కాలం రాసిన తర్వాత శాలేం నువ్వు బైబిల్ కాలేజ్ వెళ్ళిపో, అక్కడ కూర్చో, ఆఫీసులో పెద్ద పని లేదు, ఉత్తరాలు ఎక్కడైనా రాయొచ్చు, నీటిలో నువ్వు రాయొచ్చు కాబట్టి ఆఫీసులో వేరే పని లేదు కాబట్టి నువ్వు బైబిల్ కాలేజ్కి వెళ్ళిపోమన్నారు. నేను బైబిల్ కాలేజ్కి వెళ్ళి కూర్చుంటేవాడు, రిజిస్టర్లో నా పేరు లేదు, అటెండెన్స్లో నా పేరు నువ్వు అయ్యారు కూర్చున్నాడు కూర్చుండేవాడు. 2 సంవత్సరాలు నాకు తెలియకుండానే బైబిల్ కాలేజ్లో తలపీలు అయిపోయాను. అంటే నేను ఎప్పుడు సరదా కూర్చుంటున్నాను అనుకున్నాను, కానీ నాకు తెలియకుండానే బైబిల్ కాలేజ్ ట్రైనింగ్ అయిపోయింది. లాస్ట్గా నెక్స్ట్ వీక్లో గ్రాడ్యుయేషన్ సర్వీస్, నల్లి బాబురావు గారిని అద్భుతం దైవసేవకు ఒక్కొక్కరు అడుగుతారు, మీరు బైబిల్ కాలేజ్లో 2 సంవత్సరాలు కూర్చోనది సామాన్య విషయం కాదు, ఇది దేవుని ప్రత్యేక ఏర్పాటు, నెక్స్ట్ మీరు ఏం చేయాలనుకుంటున్నారు. అందరంటే మా డాడీ చర్చ నేను చూసుకుంటాను, నేను ఫర్దర్ స్టడీస్ చేస్తాను, నేను బీటీ చేస్తాను, బీటీఏ చేస్తాను, నేను మిషనరీకి వెళ్ళిపోతాను,
చాలా సంవత్సరాలు ఉన్నాయి. అలా చెప్తున్నారు, కాలేజీ వచ్చారు. షాలే నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు? నాకేమి లేదండి, నేను అసలు బైబిల్ కాలేజ్ స్టూడెంటే కాదన్నా. నేను బైబిల్ కాలేజ్ స్టూడెంటే కాదు, ఐదారు కూర్చున్నారో కూర్చున్నాను, వీళ్ళతో పాటు ఫోన్ చేస్తాను, వీళ్ళతో పాటు మీటింగ్ కలుస్తాను, వీళ్ళతో పాటు అన్ని చేస్తాను, కానీ యాక్చువల్గా నేను బైబిల్ కాలేజ్ స్టూడెంట్ కాదన్నా. నువ్వు అనుకున్నావు అలాగా, కానీ దేవుడు చెప్తా లేకుండా 2 ఇయర్స్ వెళ్ళకు నేర్చుకున్నావు. దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు కదా, నా నువ్వు ఇప్పుడు చర్చకి వెళ్ళిపో, నువ్వు ఫోన్ చేయదు, లంచ్ వెళ్ళద్దు, అందరూ వెళ్ళిపో, నువ్వు వెళ్ళకు, నువ్వు చర్చిలో వెళ్ళిపో, దేవుడితో మాట్లాడేంత వరకు బయటకు రావద్దు. ఆయన అంటే నాకు చాలా ఇష్టం, ఎందుకంటే ఆయన ఆయన పాఠాలన్నింటికి పెద్ద పెద్ద చాకులో బొమ్మలు వేసేవాళ్ళు. ప్రకటన అంతా ఆయన చెప్తే పక్కన కూర్చొని పడుకునేవారు. ఆ షాలే ఆ తలయి తన చెవులు పెట్టు, తన తాగు పెట్టు, ఇప్పుడు బాగుంది ఓకే, తన రంగులే అలా చెప్తున్నా. అంత బొమ్మలు వేయించారు చాలా. ఆ బొమ్మలన్నీ మేము చర్చి గోడ మీద పెడితే ఆయన పాఠం చెప్పేవారు. చాలా ప్రియమైన శిష్యుడిని అయిపోయినాను. ఆయన మాట నేను కొట్టేలేకపోయాను. ఎస్, చర్చిలో గడిపాలని ప్రయత్నించుకొని ప్రభుత్వం మాట్లాడతా. మామూలు మాట వేసుకోదు, మోహరించదు. ప్రభువా నువ్వు నాతో మాట్లాడాలి, ఎందుకంటే ఆకరాసింది నువ్వు మాట్లాడితే కదా నేను లంచ్కి వెళ్ళలేదు. అసలు నువ్వు ఎందుకు 2 ఇయర్స్ నన్ను బైబిల్ కాలేజీలో కూర్చోలేక, అసలు ఇంక్రిమెంట్ పోకపోతే నేను డే టైమే బీకామ్ చదువుకునేవాడు, అప్పుడు బైబిల్ కాలేజ్ రాదు. రక్షించబడినప్పటికీ దీంతో కనెక్షన్ చేయాలి. అసలు ఇంటర్మీడియట్ పోకపోతే రక్షణ కూడా ఉండేది కాదు, లేదు మనకు అది పోయింది కాబట్టి ప్రొఫెసర్కి వచ్చాను. ఓకే ప్రభుత్వం మాట్లాడుతున్నాను, ప్రభు 2 ఇయర్స్ నేను ఇక వీళ్ళతో పాటు నేర్చుకుని, వీళ్ళతో పాటు సువార్త కలిగి, వీళ్ళతో పాటు పొంద చేసి ఇది ఎందుకు ప్రభు? ప్రభు మాట్లాడడం మొదలుపెట్టాడు నా మనసులో. ఓకే షాలే, బాబురావు పాస్టర్ అడిగిన ప్రశ్న నేను అడుగుతాను, నువ్వు ఏం చేస్తావు అనుకుంటున్నావు నెక్స్ట్? ప్రభా బీకామ్ చదువుతాను కదా, బీకామ్ అయిన తర్వాత ఎంత చదువుతాను, నేను ఒక లెక్చరర్ అవుతాను అనుకుంటున్నాను అన్నాను. ఇంకా బ్యాంక్ టెస్ట్ రాస్తాను, మంచి బ్యాంక్ జాబ్ సంపాదించుకుంటాను. అంటే మా నాన్నగారులాగా రెవెన్యూ డిపార్ట్మెంట్కి వెళ్ళడం ఇష్టం లేదు, లంచాలు అన్నీ ఉంటాయి, నాకు ఇష్టం లేదు, యథార్థంగా బ్రతకాలి కాబట్టి. బ్యాంక్ జాబ్ లెక్చరర్ జాబ్ నా దృష్టిలో ప్యూర్గా ఉన్నట్టు ఆ రెండింటిలో ఏదో ఒకటి చేస్తాను. ప్రభు నువ్వు జాబ్ చేస్తావు, జాబ్ చేసి ఎందుకు జాబ్ చేద్దాం అనుకుంటున్నావు? జాబ్ చేస్తే జీతం వస్తుంది, జీతంతో ఏం చేస్తావు? ప్రభు నీకు ఆ జీతం నీ సేవ కోసం ఖర్చు పెడతాను కదా, నా కుటుంబాన్ని పోషించుకుంటాను, నీ సేవ చేస్తాను. ఓకే, మరి ఒక బ్యాంకులో నువ్వు ఎన్ని గంటలు పనిచేస్తావు? 8 అవర్స్ కదా ప్రభు. ఓకే, ఒక బ్యాంకు లాగా నాది కూడా ఒక సంస్థే కదా, నా సేవ కూడా జాబే, నువ్వు నా కోసం 8 అవర్స్ ఖర్చు పెట్టు, నేనే నీకు చేతులిస్తాను. అంటే నాకు అర్థమైన భాష మాట్లాడడం మొదలు పెట్టాలి. నువ్వు నాకు 8 అవర్స్ బ్యాంక్ 8 అవర్స్ ఖర్చు పెడతావు, ఒక లెక్చరర్ 8 అవర్స్ ఖర్చు పెడతావు, అలాగే నా కోసం 8 అవర్స్ ఖర్చు పెట్టు, బ్యాంక్ ఇచ్చినట్టుగా నీకు ఒక యూనివర్సిటీ ఇచ్చినట్టుగా నేనే నీకు చేతులిస్తాను. ఓకే బాగుంది బాబా, గుడ్ డే, అలా అంత క్యాజువల్గా అయితే అంత క్లియర్గా, వెరీ క్లియర్ మనిషితో మాట్లాడుతూ క్లియర్గా ఉంది. ఆ సంభాషణ క్లారిటీ లేకపోతే ఇప్పుడు ఇక్కడ వరకు వస్తాను నేను, రాలేను కదా. ఎన్నో అటులు ఆటంకాలు వచ్చేప్పటికీ అదే ఆ సంభాషణ ఇప్పుడు వరకు నా మీద పనిచేస్తాం. అయితే ఓకే మంచి పాశ్చాత్య దేవుడు నాతో మాట్లాడేశాడు, ఆయన దగ్గరే జాబ్ చేయమంటాడు. ఓకే, ఆయన పోషిస్తారు, రైట్ షాలిన్, అద్భుతం, కంగ్రాచులేషన్స్ అన్నారు. నేను పోషిస్తాను. అది అయిపోయిన వెంటనే కళాశాలలో డిఎస్విఎస్ కుమార్ గారు, అంటే గోళీ సార్ గారు అల్లుడు గారు సేవ స్టార్ట్ చేశారు. గోళీ సార్ గారు అంటే షాలిన్ నువ్వు కళాశాల వెళ్ళిపోన్నారు, కుమార్ గారు దగ్గరికి వెళ్ళిపోన్నారు. అక్కడికి వెళ్ళిపోయి బీకామ్ ఫైనల్ ఇయర్ అక్కడ చేశారు, 2 ఇయర్స్ అయింది. బీకామ్ ఫైనల్ అయిన తర్వాత కుమార్ పాస్టర్ గారు అసిస్టెంట్ పాస్టర్ 2 ఇయర్స్ ఉన్నారు. బీకామ్ ఫైనల్ ఇయర్లో లాస్ట్ ఎగ్జామ్ రాసినప్పుడు అక్కడ బోర్డుని అక్కడ బల్లల్ని ఆ రూమ్ అంతటిని చెప్పించారు. చిన్నప్పటి నుంచి 1వ క్లాస్ నుంచి మీరు నన్ను వేధించారు, పరీక్షలారా, చదువులారా, పుస్తకాలారా, మాస్టర్లారా, నాకు అసలు ఇష్టం లేని చదువు చదివించారు, ఇక నా జీవితంలో ఈ చదువు ఎప్పటికీ నాకు రాదు, పడే అన్నారు. అంటే చదువు ఇష్టం కాదు, అంటే ఆ ఇష్టం కూడా దేవుడు పుట్టిస్తాడు. బీకామ్ అమ్మాయి అయిపోయిందా బాబు, అయితే ఇప్పుడు 8 అవర్స్ కాదు
24 అవర్స్ స్వరూపస్థ కష్టపడతా. హల్లెలూయా. ఎందుకంటే ఒక సంవత్సరాలు దేవుడు పోషించే విధానం, దేవుడు వాడుకున్న విధానం నాకు ఆశ్చర్యంగా అనిపించింది. చాలా మళ్ళీ ఎగ్జామ్స్ రాసేటప్పుడు కూడా ఏదో సువార్త సేవకరించినట్టుగా ఎన్ని రాసేవాడిని. 24 అవర్స్ స్వరూపస్థ కష్టపడతా, అలాగే కష్టపడ్డాను. అక్కడి నుంచి అనకాపల్లి, అనకాపల్లి నుంచి కొయ్యూరుడు, కొయ్యూరు నుంచి పాల్గొనడం, అలా దేవుడు చాలా ప్లేసెస్ తిప్పాడు. ఆఖరికి ఇంటికి వచ్చాడు. దేవుడు చిన్నప్పుడు నా తల్లి గర్భంలో నన్ను ప్రత్యేకపరుచుకున్నాడు. 17వ సంవత్సరం నన్ను పిలిచాడు. ఆ పిలుపుకు నేను వెంటనే లోబడ్డాను. కాబట్టి ఇన్ని సంవత్సరాలుగా ప్రభు సేవలో ఉన్నాడు. నా 35వ సంవత్సరంలో సంస్థకు డైరెక్టర్ అయ్యాను. 2000లో జీవజలం అనే పెద్ద సంస్థకి, అంటే ఎన్నో సంవత్సరాలకు సీనియర్ టీ ఉన్న సంస్థకి నా 35వ ఇయర్లో నేను డైరెక్టర్ అయ్యాను. ఎంత దేవుడు ఆశీర్వాదం అండి. మన పిల్లలు అలా జీవించబట్టడం అందరికీ ఇష్టమే కదా. అంటే పిలిచినప్పుడు వెంటనే లోపడితే అద్భుతం అండి. దేవుడు ఒక్కొక్కడి ఒక్కొక్క పిలుపుతో పిలుస్తారు. మన సుభాకర్ గారు ఉన్నారు, ఆయన ఉద్యోగం చేసుకుంటూ సేవ చేస్తున్నారు, పాటలు రాస్తారు, వీడియో చేస్తారు, యూట్యూబ్లో పెడుతున్నారు, అనేక చర్చెస్కి వెళ్ళి సువార్త ప్రకటిస్తుంటారు. ఆయన అదొక పరిచయం. అనార్ బాబు ఉన్నారు, మొన్న కరోనా టైంలో ఎంత మందికి బయట ఇప్పించారు. కమ్యూనికేషన్ చేస్తూ, ఫోన్లు చేస్తూ, ఆయనకున్న గుడ్ విల్ ఉపయోగించుకుంటూ కొన్ని వందల కుటుంబాలని ధైర్యపరిచారు. డబ్బు రూపంలో, మాట రూపంలో మన సహాయం, ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా దేవుడు వాడుకుంటారు. కొన్ని కొంతమంది బయట కనబడుతుంది, కొంతమంది బయటికి కనబడదు. కానీ అది నీకు అర్థమైతే చాలు. దేవుడు నిన్ను ప్రత్యేకపరచుకున్నాడు. నెంబర్ వన్ అది అర్థం చేసుకోండి, అది నమ్మండి. ఈరోజు ఆ మాట వినడానికి దేవుడు ఎక్కడ కూర్చోబెట్టారు కదా, తప్పు తిరగలేదు. మీ తల్లి గర్భంలో దేవుడు మిమ్మల్ని ప్రత్యేకపరుస్తున్నాడు. ఓకే, దేవుడు మిమ్మల్ని పిలుస్తూ వస్తున్నాడు. రకరకాల పరిచయం, ఏదో పరిచయం, ఏదో విధంగా ఆయన నామాన్ని మీరు ఇంకొక్కడికైనా పరిచయం చేయాలి. అదే పరిచయం. మీ జీవితంలోంచి పరిచయం చేయాలి, మీ మాటల్లోంచి పరిచయం చేయాలి, మీ కార్యంలోంచి పరిచయం చేయాలి, మీ సువార్త ఇవ్వాలి, సువార్త ప్రకటించాలి. ఎలాగో ఒకలాగా కలపత్రులు పంచి, నేను రక్షించబడినప్పుడు గోడి స్వామి గారు అయ్యగారు రాసిన మతమా మార్పు అనే కలపత్రం ఉండేవి, పెద్ద ర్యాక్స్ ఉండేవి. నేను ఏం చేసేవాడి, నైట్ కాలేజ్ బీకామ్ క్లాస్ వెళ్ళేటప్పుడు ఇన్ని కలపత్రులు పట్టుకుంటేవాడు, పంచుకుంటూ వెళ్ళిపోవాడు క్లాస్. అలా అలాగే రోడ్డు మీద ఎప్పుడు నా చేతులు ఉండేది, ఎక్కడో అది పంచుకుంటూ వెళ్తుండేవాడిని. ఒకటి బస్సు ఎక్కడానికి ముందు అందరు పంచేసి కూర్చుండేవాడు. అలా కొన్ని లక్షల కలపట్టు పంచడానికి దేవుడు సహాయం చేశారు. అదో పరిచయం. ఈ మధ్యన రెండు కరపత్రులు మనం పెట్టి చేసాం. అవందరికీ మొన్న ఎవరైతే దాని మీద ఫీడ్బ్యాక్ ఇచ్చారో వాళ్ళకి ఇచ్చాను. ఫీడ్బ్యాక్ ఇచ్చిన వారికి ఒక బుక్, ఆ బుక్లో కరపత్రులు పెట్టాను, 10 పెట్టాను, 20 కరపత్రులు. శుభాకర్ గారు మీరు తీసుకోవాలి. అయితే ఈ 20 కరపత్రులు క్రిస్మస్ వారిని పంచమన్నాను. అదో పరిచయం, అది పిలుపు. నా ద్వారా దేవుడు మిమ్మల్ని పిలుస్తున్నాడు. స్పందన ఎవరు, స్పందన రాసింది అమ్మ, స్పందన ఎవరు వచ్చారా తెలిసిన వాళ్ళు పడతాను. ఈ రెండే నా దగ్గర. అయితే కరపత్రు మన సత్యవతి గారు, రాజగోపాల్ గారు ఫ్యామిలీ ప్రతి నెల ఒక దగ్గర వెళ్తారు. దేవుడు వాళ్ళకు ప్లేస్ చూపిస్తారు. దానికోసం అప్పు చేసి మరీ పెద్ద కారు కొన్నారు. ప్రతి నెల వెళ్ళి కరపత్రులు పంచుతారు, అంతే. పెద్ద ప్రసంగాలు చేయరు, కానీ వెళ్తారు. ఎక్కడో మూల మూలకి వెళ్ళిపోతారు, అక్కడే వండుకొని తింటారు. 10 వెళ్తే అక్కడే వంట చేస్తారు. అక్కడ చిన్న ఏదైనా చర్చ ఉంటే ఆ చర్చిలో ఉండి చాలా డబ్బులు ఖర్చు పెడతారు. ఆమె టైలరింగ్ చేస్తూ డబ్బులు కూడబెడతారు సువార్త కోసం. కూడబెట్టి ఒక టీం తీసుకెళ్ళి చేస్తారు. మన 400 రోజులు సువార్త రెగ్యులర్గా పావని రాజబాబు గారు బండు వచ్చేవారు. అంటే దేవుడు వాళ్ళు పిలిచారు. ఆ పిలుపు వాళ్ళు అలా లోపడ్డారు, లోపడి వాళ్ళు చేస్తున్నారు. ముందుకు వచ్చేసారు ఖాళీ ఉన్నా. కనుక దేవుడు మిమ్మల్ని ప్రత్యేకపరుచుకున్నాడు, దేవుడు మిమ్మల్ని పిలిచాడు. ఆ పిలుపుకు కొంతమంది లోబడ్డారు, కొంతమంది ఇంకా ఆలోచిస్తున్నారు ఏం చేయాలి. ఇంకొంతమంది పిలుపు ఇంకా అర్థం కాలే.
కాబట్టి ఈ రోజు ప్రభువా నా నీవు పిలిచిన పిలుపు నాకు స్పష్టంగా అర్థం అవ్వాలి. అసలు నేను ఏం చేయాలో నాకు చెప్పు, నా పర్పస్ ఏంటి, నేను ఎలాంటి పరిచయం చేయాలో నాకు నేర్పించు అంటూ ప్రభుని అడగాలి. ఓకే, పౌలు జీవితంలో మరికొన్ని విషయాలు చదువుకుంటూ ముందుకు వెళ్తాం. కొద్దిసేపు తర్వాత మనం ప్రభు పనుల కొరకు వెళ్ళిపోవాలి కదా. ఓకే, అక్కడ గలతీ పత్రిక 1వ అధ్యాయంలోనే 17వ వచనం, నాకంటే ముందుగా అపొస్తలుల వారి యొక్కకు నేను యెరూషలేము కైనా వెళ్ళలేదు కానీ వెంటనే అరేబియా దేశం వారికి వెళ్ళి తిని, ఎప్పుడైతే దేవుడు పిలిచాడో దేవునితో కొంత టైం గడిపాడు అరేబియా దేశంలో. మన దేవుడు ఏ స్థలం చూపించాడో, ఎవరి దగ్గరికి వెళ్ళలేదు, మనుషుల దగ్గరికి వెళ్ళలేదు, అపొస్తలుల దగ్గరికి వెళ్ళలేదు, దేవుడు అనిపించాడు కూడా దేవుడి దగ్గరికి వెళ్ళాడు. దేవుడితో కూర్చున్నాను కొన్ని రోజుల పాటు, కొన్ని వారాల పాటు. మరి ఎంత టైం గడిపాడో దమస్ పట్ల. అయితే అటు పైన 3 సంవత్సరమైన తర్వాత, ఈ 3 సంవత్సరాలతో దేవుని దగ్గర ట్రైనింగ్ అయ్యాడండి. బైబిల్ కాలేజ్, స్పెషల్ బైబిల్ కాలేజ్, దేవుడే ట్రైనింగ్ ఇచ్చాడు. అటు పైన 3 సంవత్సరాల తర్వాత కేఫా, కేఫా అంటే ఎవరండి, పేతురు. కేఫాను పరిచయం చేసుకున్న వాళ్ళని యెరూషలేములకు వచ్చి అతనితో కూడా 15 దినములు ఉండింది, 2 వారాలు. పేతురుతో 2 వీక్స్ మళ్ళీ దేవుడు ఇచ్చారు. చూసారు దేవుడు ఏర్పాట్లు, నువ్వు ఎక్కడ ఉండాలి, ఎవరితో పరిచయం అవ్వాలి, ఎవరి ఏమి నేర్చుకోవాలి, ఇవన్నీ ఆయన మీకోసం సమకూరుస్తుంటాడు, మీకు ఆయన ఏర్పాటు చేస్తుంటాడు. ఒకటే మనం చేస్తాం, లోబడ్డం. మనం లోబడితే చాలు, ఆయన లొంగిపోతే చాలు, నీకోసం ఆయనకున్న ప్లాన్స్ చాలా పక్క పర్ఫెక్ట్ ప్లాన్స్ నేను నడిపించుకుంటాడు. 15 రోజులు అతనేం తప్ప అపోస్తులుగా మరి ఎవరిని నేను చూడలేను, కానీ ప్రభు యొక్క సహోదరుని యాకోబును మాత్రం చూచి, ప్రభు సహోదరుడు, ప్రభు అనుదమ్ముడు, యేసుక్రీస్తు అనుదమ్ముడు యాకోబు ఉన్నాడు శిష్యుల్లో ఒకడు. ఇద్దరు యాకోబులు ఉన్నాడు, చిన్న యాకోబుని సిగ్గుపోతూ ఉంటాడు. కనుక ఈ యాకోబును నేను చూశాను అంటాడు. నేను మీకు వాయిచ్చిన ఈ సంగతుల విషయమై ఇదిగో దేవుని ఎదుట నేను అబద్ధం ఆడలేదు, ఏదో గొప్ప కోసం చెప్పట్లేదు, ఇదిగో దేవుడు నన్ను ఇలా నడిపించాడు, ఇలా నడిచాను. ఇప్పుడు పౌలు చెప్తున్నట్టుగా మనకి ఏదైనా సాక్ష్యం ఉందా, ఇదిగో దేవుడు ఎక్కడికి పంపించాడు, వీళ్ళతో పరిచయం చేశాడు, వాళ్ళతో నేను ట్రైనింగ్ చేయను, ఇక్కడ పరిచయం చేశాను అని చెప్పుకోవడానికి మీకు ఏదైనా అనుభవం ఉందా? ఉంటే దేవుడు స్తోత్రం, లేకపోతే దేవుని అడగాలి. ప్రభువా పౌలుకి ఇచ్చావు ఎక్స్పీరియన్స్, మాలో కొంతమందికి ఇచ్చావు. వాళ్ళు చెప్పగలరు దేవుడు పలానా టైంలో మమ్మల్ని పిలిచాడు, అక్కడి నుంచి ఇంకో 8 సార్లు పలానా ఊరికి వెళ్ళాం, సువార్ చేసాం, వీరి సువార్ చేసాం, కలపద్దులు పనిచేయం, ఇదిగో మీటింగ్స్ అటెండ్ అయ్యాం, ఇదిగో ఇది నేర్చుకున్నాం, ఇది ఒక చర్చ కట్టించాం, ఎప్పటికో ఒక కొంతమంది ప్రభువుని, ప్రభులో కొంతమంది విశ్వాసం తీసుకొచ్చాం చర్చికి, చెప్పుకోవడానికి కొంతమంది ఉంది. ప్రభువా నాకేమీ లేదు, నేనేం చెప్పుకోవాలి? ఒకవేళ చెప్పుకోవాలంటే నాకు సాక్షి ప్రభువా, నేనేం చెప్పుకోవాలి? ప్రభు నన్ను పిలిచాడు, నన్ను ప్రత్యేక వచ్చున్నాడు, నన్ను పిలిచాడు, ఇదిగో నేను ప్రభు సేవలా చేస్తాను అని చెప్పుకోవడానికి ఏమీ లేని ఖాళీ వ్యక్తులు అయిపోయినానా? నాకు సిగ్గుగా ఉంది, నాకు ఇప్పుడు చాలా బాధపడుతున్నాను. ఈరోజు నాతో మాట్లాడు, నన్ను దర్శించు, నాకు సహాయించు. ఈరోజు చర్చకు రావడానికి నువ్వు అవకాశం ఇచ్చావు, ఖాళీ ఉన్నాను, రెండవ చర్చ చేరుంది, అక్కడ చేరుంది. దేవుడు చిన్న పెయిన్ మనసులో ఉంటే ఆ నొప్పితో చేసిన ప్రార్థనకి గొప్ప జవాబు వచ్చేస్తుంది. హల్లెలూయా. మీ మనసులో పెయిన్ లేదనుకోండి, ఏదో వాక్యం చెప్తున్నా పాస్టర్, ఏదో వింటున్నాను వెళ్ళిపోతుంటే పెయిన్ లేకపోతే ఇప్పుడు నేను మీతో ప్రార్థన పలికించినా ఉపయోగం లేదు. గుండెల్లో నొప్పి ఉండాలి. ఒక్కొక్కరికి ఒక్కొక్క సాక్షి ఉంది, పాస్టర్కి ఒక సాక్షి ఉంది, కూర్చుని ఒక్కొక్కరికి ఒక్కొక్క సాక్షి ఉంది. నేను చేస్తున్నాను ప్రభు సేవ, నేను ప్రభు కోసం ఇలా చేయగలిగాను, ఒక పాట పాడాను, ఒక పాట రాశాను, లేకపోతే ఒక స్టోరీ ప్రభు కోసం తయారు చేశాను,
స్కిట్ మన క్రిస్మస్ లో నేను నేను పాల్గొన్నాను ఏదో అన్ని అన్ని పరిచయమే కదండి అది ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంది ప్రభా నాకు ఏమీ లేదు నాకు ఏదైనా ఇవ్వవా నాకు ఏదైనా ఇవ్వవా అని అడగండి చెప్తాను ఈరోజు అడగండి దేవుడు మీకు ఏదో ఒకటి ఇస్తారు ఏదో ఒక పరిచయం ఇస్తారు మీ పరిచయం ద్వారా మరికొంతమంది ఉజ్జీవించబడతారు హల్లెలూయా ప్రార్థన పరిచర్య గుండెలో బరువు వచ్చి కొద్ది మంది కోసం మీరు ప్రార్థన చేయడం మొదలు పెట్టారు కూడా అది కూడా పరిచర్య అయ్యోండి బయటికి కనబడాల్సిన అవసరం లేదు మీ పరిచర్య ప్రభుకి మీకే కొంతమంది పరిచర్య బయట కనిపిస్తుంది నాలుగు పరిచర్య బయట కనిపిస్తుంది ఎక్కడ పడితే అక్కడ షాలెన్సెల్ పేరు కనబడతాడు యూట్యూబ్ లో వాట్సాప్ లో ఫేస్బుక్ లో ఇన్స్టాగ్రామ్ లో ఎక్కడ పడితే కనబడతారు అంత మాత్రం నేనేదో టాప్ అని మీరేదో తక్కువ అని కాదు మీరే టాప్ అవద్దు ఎందుకంటే మీరు రహస్యంగా చేస్తారు దేవుడు మీకు ఇచ్చిన పరిచర్య చక్కగా స్టార్ట్ చేయండి మీరు స్టార్ట్ చేయండి ముందు స్టార్ట్ చేయడమే మీరు రహస్యంగా ప్రారంభించండి ఒకటి ఇప్పుడు నా దగ్గర కల్పత్రులు ఉన్నాయి అడగండి ఇస్తాను మీకు నా దగ్గర 10 కల్పత్రులు తీసుకుని పోండి 10 కల్పత్రులతో మీరు పరిచయం స్టార్ట్ చేయండి బాబా మీరు ఈ 10 కల్పత్రులు 10 మందికి ఇస్తాను ఆయన ఇవ్వండి మళ్ళీ రండి మళ్ళీ తీసుకురండి ఏదో ఒక పరిచర్య ప్రభు సంగతి ఎందుకంటే ప్రభు మీ తల్లి గర్భంలోనే మిమ్మల్ని ప్రత్యేకపరుస్తున్నాడు ఈరోజు ఈ వర్తమానం ద్వారా మిమ్మల్ని పిలుస్తున్నాడు అవునా కాదు ఇది పిలిపే నేను చెప్తున్న మాటలు నేను కాదు దేవుడే పిలుస్తాడు ఏదో ఒకటి నా పని చేయి ఇప్పుడు అని ఒక ఉపమానం చెప్పాయి ఒక ద్రాక్ష తోట ఏది వారి తెల్లవారు 6 గంటలకే బజారు పెట్టి కొంతమందిని పిలిచాడు బాబు నా ద్రాక్ష తోట పనిచేస్తారా ఎస్ ఎంత ఇస్తారు మీకు 2 బ్యానర్లు ఇస్తాను బీర్ ఓకే వాళ్ళు వచ్చారు 6 గంటలకు వచ్చారు పని చేయడం మొదలు పెడతారు ఆ యజమాని మళ్ళీ 9 గంటలకు వెళ్ళాడు అయ్యా ఏంటి ఉదయం 6 నుంచి 9 ఖాళీగా ఉన్నారు నా తోటలోకి వస్తారా ఏది న్యాయం అది ఇస్తాడు అక్కడ బేవ లేదు ఉదయం 6 గంటలకు వచ్చేవాళ్ళు బేవ అయ్యింది ఎంత ఇస్తారు 2 దినాలు ఓకే నేను ఇప్పుడు 9 గంటలకు వచ్చినప్పుడు ఏది న్యాయమో అది నీకు ఇస్తాను ఓకే మంచి వాళ్ళు ఉన్నాడు పని ఇస్తారు కనీసం ఒక 2 దినాలు వచ్చిన పర్లేదే అంటూ వాళ్ళు కూడా వచ్చారు ఈయన 12 గంటలకు మళ్ళీ బయటకు వెళ్ళాడు ఇంకా కొద్దిమంది ఉన్నారు రోడ్డు మీద ఖాళీగా దిక్కులు చూస్తూ ఎవరైనా పెద్ద మనిషి వస్తారా మన పనికి పిలుస్తున్నారా కాళ్ళు పీలితే కూర్చుంటారు దూరం నుంచి ఎవరు వస్తారు దిక్కులు లేచి నిలబడతారు ఎందుకంటే కూర్చుంటే ఎవరు చూస్తారు లేచినప్పుడు చేతులు కట్టుకుంటారు ఆ మనిషి దగ్గరకు వస్తే ఎవరు పని చెప్తారు ఆ మనిషి వెళ్ళిపోతున్నాడు అయ్యో వాళ్ళు అయిపోయింది ఏ ముఖం పెట్టుకుని ఇంటికి వెళ్తాం మన ఇంటికి ఏదో ఆ ఉపరి తీసుకెళ్తారే కదా ఈరోజు ఫుడ్ అయ్యో ఇప్పుడు ఇంటికి వెళ్ళి పడుకుంటున్నా కాబట్టి చూద్దాం చూద్దాం 12 గంటలకు ఈరోజుసరికి ఆయన బాబు ఏంటి ఖాళీగా ఉన్నారు మమ్మల్ని ఎవరు పరికి పెట్టుకున్నారు సరే నా నా ద్రాక్ష తోటలు రావండి అయ్యా రండి కమాన్ అమ్మాయినా పని దొరికింది బాబు ఏదో ఒకటి చెప్పి తమకు పోయి చేయాలి చేయను మళ్ళీ ఎంతకి లేదు బయటికి శివపాత్ర ఇంకా కొద్ది మంది మిగిలిపోయారు అంటే ఆ యజమానుల మనసు ఏంటంటే ఎవరు ఖాళీగా ఇంటికి వెళ్ళకూడదు వాళ్ళ ఇంటికి ఏదో ఒక బ్రెడ్ తీసుకెళ్ళాలి ఇంటికి ఒక చేప తీసుకెళ్ళాలి ఇంటికి ఒక రొట్టె తీసుకెళ్ళాలి వాళ్ళ భార్యా బిడ్డలు ఆశతో చూస్తుంటారు ఆ భార్యా బిడ్డలు ఆశ తీర్చాలి కాబట్టి యజమానుల మనసు అంతా ఆ కుటుంబాలు ఏం చూస్తున్నాడు మీరు కాదు కుటుంబం చూస్తాడు ఎవరు ఖాళీ కడుపు తీ రాత్రి పడుకోకుంటున్నాడు కాబట్టి వీళ్ళకి పరిమాలు 3:00 5:00 వచ్చాడు ఇంకొక గంట క్లోజ్ అయిపోతుంది పని 5:00 బయటకు వచ్చాడు ఇంకా కొద్ది మంది ఉదయం నుంచి నిలబడి ఉన్నారు అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క సెంటర్ చెప్తాము ఇలా ఒక్కొక్కసారి ఒక సెంటర్ చెప్తాడు ఒకసారి రాజువాక ఒకసారి ఎన్ఐడి పోతున్నాడు ఒకరోజు కొరమప్పాలు అలా వెళ్తున్నాడు ఒక్కొక్క టైంలో అప్పుడు 5:00కి అలా నీరసం ఇక్కడ ఉన్నారు నేను నిలబడి కూర్చొని లేచి కూర్చుని నుంచి ఇక్కడ తిరుగుతూ
పనిలేదు, ఇంకో గంట ఇంటికెళ్ళిపోవాలి, ఖాళీ చేసి వెళ్ళాలి, మమ్మీ డాడీ అలా పిల్లలు అలుస్తుంది, ఆకలి అంటారు, భార్య బేదగా చూస్తుంది, ఏమీ చేయలేదా, చేతుల వైపు చూస్తుంది, ఖాళీ చేసి చూసి ఏడ్చుకుంటుంది, పిల్లలకి ఏం పెట్టాలి రాత్రి నేను, అయ్యో ఎలాగా భయోక్లాక్ వచ్చేయ్యా, ఏంటే ఎక్కున్నాను ఉదయం నుండి అలసిపోయా, ఎప్పని లేదు ఇప్పుడు ఇంటికెళ్ళాలంటే భయం వేస్తుంది, పర్లేదయ్యా రండి మిమ్మల్ని ఖాళీ కలిసి తోడ్చకాయ, మా ద్రాక్ష తోట ఉంది, మా దగ్గర పని ఉంది, తీసులే గబ 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 చేస్తా విన్నాను, గంట సేపట్లో ఏదో పని చేయాలి ఉదయం నుంచి పని లేదు వాళ్ళకి చేస్తున్నారు, టాన్ 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 కలగొట్టేశారు, అంటే అందరు పనులు వచ్చి వలసి నిలబడే మీ జీతాలు ఇస్తారు, ముందుగా 5 గంటలకు వచ్చి మనం నిలబడండి, తర్వాత 3 గంటలకు వచ్చి మనం నిలబడండి, తర్వాత 12 గంటలకు వచ్చి మనం నిలబడండి, తర్వాత 9 గంటలకు వచ్చి మనం, లాస్ట్లో 6 గంటలకు వచ్చి మనం నిలబడండి, ఓకే నిలబడ్డారండి, 6 గంటలకు వచ్చి వాళ్ళు చాలా ధీమాగా ఉన్నారు, చాలా పని చేశారు, 5 గంటలకు వచ్చిన లాస్ట్ వచ్చాడు, అంటే సాయంత్రం 8 గంటలకు వచ్చాడు, బెంగగా ఉన్నారు, బిక్కు బిక్కు పండి చూస్తున్నారు, పోలే ఈ ఇచ్చిన డబ్బులు కనీసం కొంచెం బియ్యం కొనుక్కొని ఉడకబెట్టుకొని గింజల్లో తినగా ఉపయోగపడతాయి అనుకుంటున్నారు, ఆయన చూస్తుంది ఈయన 5 గంటలకు వచ్చిన 2 తేనా డబ్బులు వాళ్ళ చేతిలో పెట్టారు, అంటే ఫుల్ డే చేద్దాం అనుకుంటా, ఫుల్ డే చేద్దాం, 6 గంటలకు వచ్చి చూస్తారు, అరే 1 గంట మాత్రమే పనిచేసింది వీళ్ళకి, ఫుల్ డే చేతనిచ్చాయంటే బహుశా మనకు డబ్బులు ఇవ్వచ్చు, మనకు 4 తేనాలలో 5 తేనాలలో ఇవ్వచ్చే, మన పంట పండిందిరా బాబు అనుకున్నారు, 5 గంటలకు వచ్చేవాళ్ళకి రెండు, మరి 3 గంటలకు వచ్చేవాళ్ళు 2 తేనాలు, 12 గంటలకు వచ్చేవాళ్ళు అలా ఆశ్చర్యపోతున్నారు, ఏంటి మేము పని సగం వచ్చి పని చేస్తాం, ఫుల్ డే శాలరీ ఇచ్చేస్తారా బాబోయ్ ఆశ్చర్యపోతున్నారు, ఇప్పుడు మన పిల్లలు ఉద్యోగాలు జాయిన్ అయినప్పుడు ఫస్ట్ జాయిన్ అవ్వరు, ఎక్కడ మధ్యలో జాయిన్ అవుతారు, 10 రోజులు నెక్స్ట్ మంత్ కల్లా 10 రోజులు చేస్తాం, 18 రోజులు చేస్తాం అనుకోండి, నేను ఫుల్ మంత్ సేవ ఇచ్చేస్తే ఆశీర్వదం మన పిల్లలు, భలే కంపెనీ ఇది, ఈ నెల 10 రోజులే పనిచేస్తే కానీ 30 రోజులు చేసుకు ఇస్తారు మాకు, ఎంత గొప్ప సంతోషం ఉంటుంది కదా, ఇదంతా 12-9 గంటలకు వచ్చిన దగ్గర చాలా సంతోషం అనుకుంటున్నారు, 6 గంటలకు వచ్చాం చేతులు 2 గంటలు పడిసింది, అది ముఖం లేవలేదు, ఏంటి 1 గంట మాత్రమే పనిచేసే వాడికి అంత ఇచ్చావు, ఉదయం నుంచి మేము ఎండ బాగా సైన్స్ ఎంత పనిచేసాం వాళ్ళు ఎంత ఇచ్చాం అని గొడవ చేస్తారు, ఇది అన్యాయం అంటారు, అప్పుడు ఆయన మన నవ్వుతూ అయ్యా ఉదయం మీతో ఒప్పందం చేస్తున్నాను, ఎంత ఇస్తాను 2 తేనాలు కదా, నువ్వు అడిగింది ఇచ్చావు కదా, నీకు అన్యాయం చేయలేదు మరి, మన అందరికీ ఎక్కువ సార్ నా డబ్బు నా ఇష్టం అన్నాడు, బైబిల్ ఆ మాట ఉంది, నా డబ్బు నా ఇష్టం, నా కృప నా ఇష్టం, నా ప్రేమ నా ఇష్టం, నా రాజ్యం నా ఇష్టం, హల్లెలూయా, ఎవరైనా తెలుసు నా రాజ్యం, అది నా రాజ్యం ఇస్తాను, హల్లెలూయా, నేను పిలిచాను, ప్రత్యేకపరుస్తున్నాను, పిలిచాను, నా మాట అంగీకరించారు, వస్తా ఉన్నారు, వచ్చారు, పిలిచేస్తా అంతే, హల్లెలూయా, ఎంత అద్భుతం, దయచేసి దేవుడు పిచ్చి తెలుపుతున్నారు, నో చెప్పుతాను, ఎందుకంటే గొప్ప రాజ్యాన్ని పోగొట్టేస్తుంటారు, ఏం పనండి ప్రభు సేవలో పెద్ద అలసిపోయే పనే ఉంది, ఒక 2 గణపతులు పంచి మనం అలసిపోతావా, ఉదయాన్ని సువార్తకి వెళ్ళి అలసిపోతా, తృప్తిగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది, ఒకరికి సాక్ష్యం చెప్తే అలసిపోతాం మనం, ఒకరికి 10 రూపాయలు ఇస్తే మాకు మన ఆశ్రమం తరిగిపోతుందా, ప్రభు సేవ కోసం ఏదైనా మనం సమర్పించుకుంటే బిటార్లు అయిపోతాం మనం, దరిద్రం అయిపోతాం మనం ప్రభుకిచ్చి, నో, ప్రభు సేవకు మన శక్తి మన ఆరోగ్యం మన సమయం మన తలాంతులు మన జీవితం ఏది ఇచ్చినా 30 అంతులు 60 అంతులు 100 అంతులు ఆయన రాజ్యం, ఇక్కడ 30 అంతులు 60 అంతులు 100 అంతులు ఇక్కడ వీటికి మించిన ఆయన రాజ్యం యుగ యుగాల రాజ్యం, హల్లెలూయా, ఈ కొంచెంలో నమ్మకముగా ఉంటే వెళ్ళు కదా నా విస్తారమైన వాటి మీద మీకు అధికారం ఇస్తాను, కనుక దేవుని సేవ చేయడానికి సిగ్గుపడకండి భయపడకండి,
కొన్నిసార్లు అవమానం కా ఉండొచ్చు, దానికి చాలాసార్లు నీకు ఘనతే ఉంటుంది. నన్ను ఘనపరచవాన్ని నేను ఘనపరుస్తాను అన్నాడు కదా, ఓకే. ఘనత అవమానం రెండు పక్క పక్కనే ఉండొచ్చు. పౌలు చెప్పాడు కదా, అన్ని పరిస్థితుల్లో అన్ని విషయాల్లో నేను నేర్చుకున్నాను అంటాడు. కడుపు నిండుకున్నా ఆకలి కొన్నిటికు నేర్చుకున్నాను. మేము ఘనత ఆ ఘనత కూడా నేర్చుకున్నాం. కీర్తి సుకీర్తి దుష్కీర్తి రెండు మాకు తెలుసు అంటాడు. కనుక మన జీవితంలో ఆయన సేవ చేస్తే అవమానాలు ఉండొచ్చు, దానికి మించిన గొప్ప ఆశీర్వాదం అంటారు. ఈరోజు ప్రభుత్వంలో సమర్పించుకున్నాం ప్రభువా, నా తల్లి గర్భంలో నన్ను ప్రత్యేకపరచుకున్నాం అది నేను నమ్ముతాను. అయితే నీ సేవ కోసం నువ్వు పిలవడం అనేది నాకు స్పష్టంగా అర్థం కావట్లేదు. నేను ఏం చేసి నీ సేవ చేయాలి అది నాకు క్లియర్గా చూపించండి. నేను కొంచెమో ఎక్కువ నీ సేవ చేస్తాను, నేను సాక్ష్యం ఉంటాను, నా తలాంత నీకు ఉపయోగిస్తాను. చిన్న ప్రార్థన చేద్దాం. శుభాకర్ గారు వచ్చి ప్రార్థన అర్పించబోతున్నాను. ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్యాన్ని బట్టి ప్రభు మనతో మాట్లాడాడు. పౌలు జీవితాన్ని మన ముందు ఉంచి అనేక విషయాలు మనం నేర్చుకునే విధముగా, మనం ఏ విధముగా ఆయన సువార్త చేయాలి, ఏ విధముగా ఆయన సన్నిధిలో ముందుకు సాగాలో తన దీనదాసులను నిలబెట్టి మనతో అద్భుతముగా నాయన అనేక విషయాలు మాట్లాడిన రీతిని బట్టి మనమందరము మన హృదయాలు నింపి ప్రార్థన చేద్దాం. పరమ తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుచున్నాం నాయన. ఇదిగో ఈ పరిశుద్ధ పునరుద్ధాన దినాన ప్రభా, మీ బిడ్డలుగా మీ సన్నిధిలో కూడుకొని మిమ్మల్ని స్తుతించి ఆరాధించే గొప్ప ధన్యత నాకు మాకు దయచేసి వందన పెట్టి వందనాలు. ఇదిగో మీ దీనదాసు నిలబెట్టి అనేక వారాలుగా ప్రభా మాతో పౌలు జీవితాన్ని మా ముందు ఉంచి పౌలు ఏ విధంగా నాయన మీ సన్నిధిలో సాగారు, ఎంత పరిచర్య చేశారు, ఆ విషయాలన్నీ మాకు నేర్పుచున్న మీ గొప్ప ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు స్తుతులు చెల్లించుచున్నాం. ఈ దినం మీ బిడ్డలు ప్రభా సతీష్ గారు వారి కుటుంబం చెప్పిన సాక్ష్యాన్ని బట్టి వందనాలు. వారి కుటుంబం పట్ల మీరు ఎన్ని మేలులు చేశారో దాన్ని బట్టి స్తోత్రాలు. మరి ఈ మందిర నిర్మాణంలో ప్రభా మీరు ఎంతో గొప్ప కార్యం చేశారు, దాన్ని బట్టి కూడా స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తా ఉన్నాం. ఇంతవరకు ప్రభా మీ సన్నిధిలో ఓపికతో ఓర్పుతో నాయన మీ వాక్యాన్ని వినడానికి మాకిచ్చిన ధన్యతను బట్టి స్తోత్రాలు. మా చుట్టుపక్కల మంచి వాతావరణం, మంచి పరిస్థితులు మాకు ఇచ్చారు, చక్కని మందిరం ఇచ్చారు నాయన. మీ సన్నిధిలో కూడి నాయన మేము మిమ్మల్ని స్తుతించి ఆరాధించే గొప్ప భాగ్యము మాకు ఇచ్చారు. అందును బట్టి స్తోత్రాలు స్తుతులు చెల్లించుచున్నాం. ఈ దినం విన్న వాక్యం ప్రభా మా హృదయాల్లో 30, 60, 100 ఫలించాలి. ఆ విధంగా మేము మా జీవితాలు కట్టుకొని ముందుకు సాగే గొప్ప ధన్యత ఇక్కడ చేరిన మా అందరికీ దయచేయమని మా ప్రభును మా ప్రేరక్షకుడైనటువంటి యేసు క్రీస్తు నామాన అడిగి ప్రార్థిస్తా ఉన్నాము తండ్రి, ఆమేన్. ఓకే, మనం కొద్ది సమయంలో ప్రభు మన కూడా ముగించుకున్నాం. ఎందుకంటే మన బాప్తిస్మ కార్యక్రమం ఎవరైనా భార్యాభర్తలు వచ్చి నాకు ఇందులో సహాయం చేయకపోతున్నాను, ఎవరైనా ఒక కప్పు రండి. ఒక వీలైతే సతీష్ శేషారి గారు కూడా రావచ్చు, అమ్మ సర్వ్ చేయడానికి ఇంకా అవకాశం ఉంటుంది. మొదటి కొరింథీ పత్రిక వచ్చి నేను చదువుతాను. పదకొండవ అధ్యాయం చదువుతాను. జాగ్రత్త వినండి అందరూ కూడా. అమ్మ పాట పాడు రెడీ ఉన్నది. ఏ పాట? ఏదమ్మా? సిలువు పాట. ఏ పాపం అడగని అదొకటి జీవాహారం అడగ. ఓకే, జాగ్రత్త వినండి. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభువును పొందితిని. ప్రభువుని యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టె ఎత్తుకొని కృతజ్ఞత చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైనా నా శరీరం, నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకై దీన్ని చేయుడి అని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్ర ఎత్తుకుని, ఈ పాత్ర నా రక్తమున్న కొత్త నిబంధన, మీరు దీని మంది తాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకై
దీన్ని చేయడం చెప్పాను. మీరు ఈ రొట్టెలు తిని ఈ పాత్రలో ఉంది త్రాగినప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రసరించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినను లేక ఆయన పాత్రలో నుంచి త్రాగును వాడు ప్రభు యొక్క శరీరం గుర్చి రక్తము గుర్చి అపరాధి అవును. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకున్న వాళ్ళను అలా వచ్చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలో ఉంది త్రాగవండి. ప్రదేశం ప్రారంభం చేస్తారు. స్తోత్రం తండ్రి నాయన. మా పరిశుద్ధుడు సంఘ సర్వోన్నతుడు సర్వశక్తివంతుడైన యేసు క్రీస్తు ప్రభువానికి వందనాలు. స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము నా తండ్రి. నా ప్రభువా నా కొరకు మా కొరకు నా తండ్రి ఆ కలవరి సిలువలో ఉన్న తండ్రి మీ రక్తాన్ని కచ్చి ప్రాణాన్ని పెట్టిన మహనీయుడు నీకు స్తోత్రములు తండ్రి నాయన. ఇదిగో మా బ్రతుకు దినములన్నింటి నా తండ్రి నాయన. నా ప్రభువా మరణము వచ్చి వరకు నా తండ్రి ప్రభు భారాన్ని సమీపించున్న తండ్రి నాయన. ఇదిగో నా తండ్రి నాయన మీ రక్తంలో ఉన్న తండ్రి నాయన. నా ప్రభువా నా తండ్రి నీ యొక్క రొటీన్ ఉన్న తండ్రి నాయన. నా ప్రభా నా తండ్రి తీసుకున్నట్టుకున్న తండ్రి నాయన. నా ప్రభా మాకు సహాయం చేస్తున్నందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం నా తండ్రి. ఇదిగో నా ప్రభా నా తండ్రి నాయన మా ప్రార్థనలన్నింటినీ మన్నించగల దేవుడు, అతిక్రమములన్నింటినీ మన్నించగల దేవుడు ఉన్న తండ్రి నాయన. ఇదిగో నా తండ్రి మా తప్పిదములన్నింటినీ కూడా మన్నించగల సర్వశక్తి మంతుడ అయ్యా నా తండ్రి నాయన. మా యొక్క నా తండ్రి అతిక్రమములన్నింటినీ విడిచిపెట్టిన తండ్రి నాయన. నా ప్రభా ఇవని పరిశుద్ధతలో ఉన్న తండ్రి నాయన మేము నడిచిన తండ్రి నాయన. యా నీ యొక్క బలాన్ని మేము సమీపించుంది కన్నా తండ్రి నాయన. ఆ రొట్టెను తీసుకొని వచ్చిందిగా ఆ యొక్క రక్తంలో తీసుకొని వచ్చింది కన్నా తండ్రి. అయ్యానా తండ్రి నాయన మమ్మల్ని మేము పవిత్రపరచుకోవడానికి తండ్రి నీ కృప ద్వారా సహాయం చేయమని ప్రార్థిస్తూ నీకు సర్వోన్నతుడు సర్వశక్తిమంతుడు అని యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తమైన పుణ్యనామంలో ప్రార్థన చేసుకుని వేడుకొనిచున్నాం పరమ తండ్రి. కుర ఈ పాటలు నొందినావా నా పాలి దైవమా నా పాపముల కుర ఈ పాటలు నొందినావా కటకట పాప సంకటము పాపుట కింద పటు బాధ నొందినావా ఎటువంటిది ప్రేమ ఎటువంటిది శాంత మిటులవనీత స్వామి ఎటువంటిది ప్రేమ ఎటువంటిది శాంత మిటులవనీత స్వామి నిర్మూల
చాలును యేసును నాకు మారుగా ఆశీర్వదించు శ్రీ యేసు రక్తమే పొడు స్రవించు నాకు యేసుక్రీస్తు శరీరం యేసుక్రీస్తు రక్తం కొత్త నిబంధన రక్తం తీసుకుందాం. ప్రార్థన చేసుకుంటూ కృతజ్ఞత చెల్లిస్తూ తీసుకుందాం. పరిశుద్ధుడా, ఎంత మంచివాడు అవుతుంది. ఆదాము చేసిన పాపం ద్వారా పాప స్వభావంతో బ్రతుకుతున్న మాకు ఎలాగో ఒకలాగా విడుదల ఇవ్వాలని, ఎలాగో ఒకలాగా మాకు జీతం ఇవ్వాలని, ఎలాగో ఒకలాగా మా కుటుంబాలను పోషించాలని ఎంత ఏర్పాటు చేశారు. మీ శరీరాన్ని ఆహారంగా, మీ రక్తాన్ని పానీయంగా ఇచ్చి మా పాపములు, పొరపాటు, దోషములు, తప్పులు, అపరాధం, అధికం క్షమించి వేస్తూ, ఎప్పటి వరకు తుడిచివేస్తూ, ఎప్పటికప్పుడు పరిశుద్ధపరుస్తూ, నీ రాకడ కోసం, రాజ్యం కోసం ఇంతగా సిద్ధపరుస్తున్న నీ ప్రేమకు ఏం చెల్లిస్తా ఉన్నాడు. నీ జాలి దయాకరుణాకటాక్షం ప్రేమ వాత్సల్యం కరికరం మంచితనం నీ విశ్వాస్యత ఎంత గొప్పవునైనా నీ నమ్మకత్వం ఎంత గొప్పవు. నీ పాదాల మీద మా తరలు వచ్చి నేను స్తుతిస్తున్నాను, నేను గణపరుస్తున్నాను, ఆరాధిస్తున్నాను, నేను ప్రేమిస్తున్నాను అంతది. మాటి మాటికి నీ సతి ప్రార్థిస్తుంది నీ కొన్నా. ఈరోజు బలకారికో సతీష్ ఎస్ఎల్ఎంను వాడుకున్నందుకు నీకు వందనాలు. ఇప్పుడు బాప్తిస్ కార్యక్రమం కూడా మాకు సహాయం చేస్తుంది. నీవే మహిమ పొందడం ఏసునామలో ప్రార్థిస్తున్నాం తండ్రి. నన్ను కానుకలు సమర్పించుకున్నాం. త్వరగా ఎవరైనా ప్రత్యేక పాట పాడుతుంటే నేను కానుకలు సమర్పించుకున్నాం. భాసిల్లిను సిలువను పాప క్షమా యేసు ప్రభుని దివ్య క్షమా. భాసిల్లిను సిలువను పాప క్షమా కలువరిలో నా పాపము పొంచి సిలువకు నిన్ను యాహుతి చేసి కలువరిలో నా పాపము పొంచి సిలువకు నిన్ను యాహుతి
ప్రభువన పాప క్షమా యేసు ప్రభుని దివ్య క్షమా భాసిల్లెము సియవన పాప క్షమా దోషము చేసినది కూర్చొని ప్రార్థన చేసుకోవడం కాదు, బయటకు వెళ్ళి బాప్తిజం ట్యాంక్ చుట్టూ వెళ్ళబండి. ప్రార్థన అయిన వెంటనే మనం చివరి పాట పాడిన వెంటనే మీరు అందరూ బయటకు వెళ్ళారు, టైం ఎక్కువ లేదు కాబట్టి బాప్తిజం ట్యాంక్ వరకు అందరూ చేరుకోండి. ఆ బాప్తిజం అయిన తర్వాత మనం వెళ్ళొచ్చు. ఓకే, మరి ఈరోజు బాప్తిజం పొందుతున్న జాక్ని అందరూ కంగ్రాట్స్ చెప్పండి. ఎందుకంటే అది పరలోక రాజ్యంలో గొప్ప సంతోషం కలిగించే ఈవెంట్ కాబట్టి జాక్ని అందరూ అభినందించాలని కోరుతున్నాను. రైట్, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధానికి వందనాలు. నీ బిడ్డలు ప్రేమతో నీ పాల్సిందికి కానుకలు తెచ్చేద్దాం. నిన్ను ప్రేమించి నిన్ను ఘనపరచి నీవిచ్చిన కష్టార్జితం నుంచి కొంత భాగాన్ని నీకు సమర్పించి ఒక హేబెల అర్పణలాగా ఒక ప్రత్యేకమైన సమర్పణతో ఇచ్చిన ఈ చిన్న కానుకను ఆశీర్వదించండి. దశమ భాగం కృతజ్ఞతార్పణ ప్రత్యేక కనుక ప్రథమ ఫలం ఏ రూపం ఇచ్చినప్పటికీ వారి హృదయంలో ఉన్న సంతోషం బట్టి నిన్ను స్తుతిస్తున్నాను. వారిని దీవించి 30 వంతులుగా 60 వంతులుగా 100 వంతులుగా ఇహమందు పరమందు వారికి ప్రసాదించు. ఈ కనుక సేవలో రాజ్య వ్యాప్తిలో నీ కార్యాల చేతిలో నీకోసం జీవించడం ఉపయోగపడేలా చేసి తత్ఫలితాన్ని ప్రసాదించు. అలా ఈరోజు వీళ్ళ వాక్యం బట్టి మరొకసారి ప్రతి ఒక్కరు ప్రతిష్ఠించుకొని నీ పిలుపులు విని ఆ పిలుపుకు లోబడి నీ సాక్షిగా ఉండేటట్టుగా నీ కృప ఒక్కొక్కరికి దయచేయమని ప్రార్థిస్తాను. ఇప్పటికీ ఎవరైతే నీ సేవలో ఉన్నారో, నీ సాక్షులు ఉన్నారో, వారు 10వ వంతులుగా 30వ వంతులుగా 60వ వంతులుగా 100 వంతులు దీవించి వాడుకోమని ప్రార్థిస్తాను. నీవే మహిమ పొందమ. ఇప్పుడు వారు వారి గృహాలకు వెళ్తున్నారు, క్షేమమైన ప్రయాణం ప్రసాదించి ఈ రోజంతా నీ సన్నిధితో ఆవరించి వారి సంతోష సమాధానం దయచేయ. యేసుక్రీస్తు అద్భుతమైన
నమ్మకమైన నామములో ప్రతిమాలు ప్రార్థిస్తున్నాము తండ్రి. మరలా ఒక మాట మాట్లాడండి, మీ నామం పరిశుద్ధపరచుకో, రాజ్యం వచ్చిందని మీ చిత్తం పరలోకి మనం నెరవేర్చుకుంటాం. మా అందున ఆహార నిర్మాణాలు చేయము, మళ్ళీ ప్రార్థన చేసి క్షమించి ప్రకారం మా ప్రవక్షణ సోదరు అంతే కాకేస్తాం. రాజ్యం శక్తి మహిమ నిరంతరం నీవైందని తండ్రి. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుల యేసుక్రీస్తు అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని గమ్యమైన సహవాసం, శాంతి సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనందరికీ, మరి ప్రత్యేకంగా సదృశ్యాలు కుటుంబ సభ్యులకు, ఈరోజు బాప్తిజం పొందిన బాబు అనురాగ్కు, యేసుక్రీస్తు రాకల కోసం ఎదురు చూస్తున్న సకల జనాంగములకు, ఈరోజు పనుల్లో పాల్పొప్పులు పొందిన కుటుంబాలకు సదాకాలంతో వర్ధిల్ల చేయను దాకా. తండ్రి కుమార శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు తగుగాక, ఆది ఇప్పుడు ఎల్లప్పుడు అయినట్లు యుగముల నౌను ఆమే. శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు తగుగాక, ఆమేన్. అలాగే నిలబడి కొద్దిసేపు ప్రార్థన చేసుకోండి. కూర్చోవద్దు ఎవరు, అలాగే నిలబడి ప్రార్థన చేసుకోండి. ఈరోజు నిన్న వాక్యం కోసం ప్రభు బల తీసుకునేవాడు కూడా స్పెషల్గా ప్రార్థన చేసుకోండి. ప్రభు అని స్నేహి మరణమును ప్రచురించేలా సహాయం చేయమని ప్రార్థన చేసుకోండి. ఈరోజు సతీష్ కుటుంబాన్ని అందరూ పలకరించండి.